गुड मॉर्निंग स्टूडेंट्स ओके मैं फिजिक्स मरी तरंगालु चैप्टर चूसते तरंगालु पब्लिक एग्जाम मार्कुलकु काबट्टी मन सारी मैं तरंगालु चूद्दाम मरी नीति राई ने वेसिनप्पुडु అలజడులు ఉత్పత్తి అవుతాయనే విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి నీటిలో ఎప్పుడైతే రాయి వేస్తామో వేసినప్పుడు ఈ కణాలకు శక్తిని అందజేయడం వల్ల మనకి ఈ తరంగాలు అనేది ఉత్పత్తి అవుతుంది అంటే మనము ఒక సాధారణమైన నిర్వచనం చెప్తే మరి ఏంటిది అసలు తరంగము అనంటే విషయాన్ని ఏం చేస్తాము అంటే యానకంలో సృష్టించబడిన అలజడిని తరంగం అంటారు యానకంలో సృష్టించబడిన అలజడిని తరంగం అని అంటారు అసలు తరంగాలు మరి ఒక డెఫినేషన్ చూస్తే మరి మనకు వాస్తవిక భౌతిక బదిలీ లేకుండా లేదా ద్రవ్యం మొత్తంగా ప్రవహించకుండా చలించే ఈ అలజడులను తరంగాలు అని అంటారండి అంటే ద్రవ్యం మొత్తం కూడా ప్రవహించకుండా కణాలకు శక్తిని అందజేయడం వల్ల తరంగాలు ఉత్పత్తి అవుతాయండి కాబట్టి మరి తరంగాలు ఏం సూచిస్తున్నాయంటే శక్తి రవాణాను సూచించడం జరుగుతుందండి మరి తరంగాలు ఏం సూచిస్తున్నాయండి శక్తి రవాణాను సూచించడం జరుగుతుంది మరి అదే విధంగా మరి సాధారణమైన నిర్వచనం చెప్పినట్లయితే మనం మామూలుగా మరి యానకంలో సృష్టించబడిన అలజడిని ఏమంటారండి తరంగం అంటారు యానకంలో సృష్టించబడిన అలజడిని తరంగం అని అంటారు మరి యానకం అంటే ఏంటి అనే విషయాన్ని చూద్దాం మనం యానకంలో సృష్టించబడిన అలజడి తరంగం అంటున్నాం అసలు యానకం అంటే ఏంటి అనే విషయాన్ని చూస్తే కణములు కలిగిన పదార్థాలను ఏమంటారు అంటే యానకం అంటారండి కణములు కలిగిన పదార్థాలను ఏమంటారండి యానకం అని అంటారు ఈ యానకం ఘన ద్రవ వాయు స్థితులలో ఏ స్థితిలోనైనా ఉండవచ్చు యానకం అనేది ఘన పదార్థంలో ఉండవచ్చు ద్రవ పదార్థంలో ఉండవచ్చు వాయు స్థితిలోనైనా ఉండవచ్చు మరి అసలు యానకానికి ఉండవలసిన లక్షణాలు అంటే మరి యానకానికి ఏ లక్షణాలు ఉండాలి అంటే జడత్వం ఉండాలండి రెండోది స్థితిస్థాపకత ఉండాలి అంటే మరి జడత్వం అంటే ఏంటిది అనే విషయాన్ని చూస్తే మార్పును నిరోధించడం అదే స్థితిస్థాపకత అంటే ఏంటి అని అంటే ఏదైనా వస్తువు పైన బలాలు ప్రయోగిస్తే మళ్ళా బలాన్ని మనం వదిలివేయడానికి మళ్ళా అది యథాస్థానానికి వచ్చినట్లయితే దానిని మనం ఏమంటామంటే స్థితిస్థాపకతగా చెప్పడం జరుగుతుందండి మరి అదేవిధంగా మరి మనం తరంగాల గురించి చెప్పాము అసలు తరంగాలు మరి ఎన్ని రకాలు అనే విషయాన్ని చూస్తే తరంగాలు నాలుగు రకాలు నెంబర్ వన్ ఏంటిది అని అంటే యాంత్రిక తరంగాలు మరి ఈ యాంత్రిక తరంగాలు ఏంటిది అనే విషయానికి వస్తే ప్రయాణించడానికి యానకం అవసరమైనటువంటి తరంగాలను మాత్రమే యాంత్రిక తరంగాలు అంటాము ఈ యాంత్రిక తరంగాలకు ఖచ్చితంగా యానకం అవసరమండి ఈ తరంగాలకు ఖచ్చితంగా యానకం అవసరము అందుకనే ఇవి శూన్యం ద్వారా ప్రయాణించలేవు అందుకే యానకం కావాలి కాబట్టి ఇవి శూన్యం ద్వారా ప్రయాణించలేవు మరి వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మరి ఉదాహరణ ఏంటి అంటే తీగపై తరంగాలు అదేవిధంగా నీటి తరంగాలు మరి ధ్వని తరంగాలు భూకంప తరంగాలన్నీ కూడా మనకు ఏ తరంగాలకు ఉదాహరణలు అని అంటే యాంత్రిక తరంగాలకు ఉదాహరణగా చెప్పవచ్చు మరి నెంబర్ టూ విద్యుదయస్కాంత తరంగాల గురించి మనం చూసినట్లయితే ఇందాక మనం ఏమన్నాం యాంత్రిక తరంగాల్లో యానకం అవసరమైనటువంటి తరంగాలు ఇక్కడ ప్రయాణించడానికి యానకం అవసరం లేనటువంటి తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అని అంటాము మరి ఇక్కడ ఇవి కాంతి కిరణాలు ఎక్స్ కిరణాలు ఎగ్జాంపుల్స్ రేడియో తరంగాలు ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ కాంతి కిరణాలు ఎక్స్ కిరణాలు రేడియో తరంగాలు మరి అదేవిధంగా శూన్యంలో కాంతి వేగం అంటే కాంతి వేగం ఒక సెకండ్కు 300,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది మరి శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే మరి 3×10⁸ మీటర్ పర్ సెకండ్ అదేవిధంగా మనము మరి ఇది మనకు మన సెంటీమీటర్లో చెప్పినట్లయితే మనకి 3×10⁴ సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది ఈ విధంగా మనము చెప్పడం జరుగుతుందండి
అది నెంబర్ 3 పర్ ద్రవ్య తరంగాలు చూద్దామండి పర్ ద్రవ్య తరంగాలు అంటే ఏంటి అనే విషయాన్ని చూస్తే మరి ఇది ద్రవ్య ఆవికాలైన ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు పరమాణువులు అణువులతో అనుబంధితమై ఉంటుంది దేనిండి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు పరమాణువులు అణువులతో అనుబంధితమై ఉంటుంది మరి ఈ ప్రకృతి యొక్క క్వాంటం యాంత్రిక వర్ణన వలన ఈ తరంగాలు ఉద్భవిస్తాయండి ఈ ద్రవ్య తరంగాలు దేని వలన ఉద్భవిస్తాయి అంటే క్వాంటం యాంత్రిక వర్ణన వలన ఇది ఉద్భవించే అవకాశం ఉంటుందండి మరి ఈ ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినిలో ఎలక్ట్రాన్లతో అనుబంధితమైనటువంటి మరి ద్రవ్య తరంగాలను వినియోగిస్తున్నారు మరి ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినిలో ఏం చేస్తున్నారండి ఎలక్ట్రాన్లతో అనుబంధితమైన ద్రవ్య తరంగాలను వినియోగించడం జరుగుతుందండి మరి అదే విధంగా నెంబర్ 4 గురుత్వాకర్షణ తరంగాలు మరి ఈ గురుత్వాకర్షణ తరంగాలు అంటే ఏంటి అంటే రెండు బ్లాక్ హోల్స్ తిరుగుతూ దగ్గరికి వచ్చినప్పుడు శక్తిని నష్టపోతూ కలిసిపోవడం వలన గురుత్వాకర్షణ తరంగాలు ఉత్పత్తి చేస్తాయండి అంటే రెండు బ్లాక్ హోల్స్ ఎప్పుడైతే తిరుగుతూ దగ్గరికి వచ్చినప్పుడు నష్టపోతూ కలిసిపోవడం వలన ఈ గురుత్వాకర్షణ తరంగాలు ఉత్పత్తి కావడం జరుగుతుంది వందేళ్ల క్రితం ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ప్రకటించడం జరిగింది మరి 130 కోట్ల సంవత్సరాల క్రితం రెండు కృష్ణబిలాలు డీకొట్టుకోవడంతో మరి కలిసిపోయిన రెండు భారీ ద్రవ్యరాశులు ముందుకు చలించి అంతరిక్షం గుండా మరి 2017 సెప్టెంబర్ 14న మరి భూమికి చేరగా మరి ఈ చేరినటువంటి దానిని లిగో పరికరంతో గుర్తించారు శాస్త్రవేత్తలు మరి 1916లో ఐన్స్టీన్ పేర్కొన్నటువంటి మాదిరిగానే 2017లో తాము గమనించిన తరంగాలు ఒకే విధంగా ఉన్నాయని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు మనకు లిగో బృందము మరి ఏం చేసింది అంటే అందులో ఉన్న శాస్త్రవేత్త డేవిడ్ షూమేకర్ పేర్కొనడం జరిగిందండి అంటే మనకి 1916లో పేర్కొన్నటువంటి మరి తరంగాలు మరి అదేవిధంగా మనకి 2015 సెప్టెంబర్ 14 తరంగాలు ఒకే విధంగా ఉన్నాయని లిగో బృందం శాస్త్రవేత్త డేవిడ్ షూమేకర్ పేర్కొనడం జరిగిందండి మరి ఇది గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిందండి మరి నెక్స్ట్ మనము యాంత్రిక తరంగాలు అనుకున్నాం కదండి మనము ఇంతకుముందు జరిగిన మన ఫస్ట్ లో మనం యాంత్రిక తరంగాలు అనుకున్నాం కదండి యాంత్రిక తరంగాలు వచ్చేసి మనకి మూడు రకాలు ఆ మూడు రకాలలో నెంబర్ 1 పురోగామి తరంగాలు తిరోగామి తరంగాలు స్థిర తరంగాలు మరి ఇందులో పురోగామి తరంగాలు వచ్చేసి మళ్ళా రెండు రకాలు ఒకటి మనకి అనుదైర్ఘ్య తరంగం తిరోగామి తరంగాలు అనుదైర్ఘ్య తరంగం తిరోగామి తరంగాలు అసలు పురోగామి తరంగాలు అంటే ఏంటి అని అంటే అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి అనంతంగా ముందుకు సాగిపోయేటటువంటి తరంగాలను మరి పురోగామి తరంగాలు అంటారు పురోగామి తరంగాలు అంటే ఏంటి అనే విషయానికి వస్తే అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి అనంతంగా ముందుకు సాగిపోయేటటువంటి తరంగాలను మనం ఏమంటుంటామంటే పురోగామి తరంగాలు అంటారు మరి పురోగామి తరంగాలు వచ్చేసి రెండు రకాలండి మరి ఈ పురోగామి తరంగాలు రెండు రకాల్లో నెంబర్ 1 అనుదైర్ఘ్య తరంగం మరి ఈ అనుదైర్ఘ్య తరంగం అంటే ఏంటి అనే విషయాన్ని చూస్తే యానకంలోని కణాల చలనము తరంగ ప్రసరణ దిశకు ఏ విధంగా ఉండాలంటే సమాంతరంగా ఉంటే అంటే తరంగం ప్రసరించే దిశకు సమాంతరంగా ఉంటే అటువంటి తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు మరి ఈ అనుదైర్ఘ్య తరంగాలు మరి ఇందులో మనకి ఏమి ఏర్పడతాయని అనుదైర్ఘ్య తరంగాల్లో సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయండి సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి మరి ధ్వని తరంగాలు ఏ తరంగాలు అంటే అనుదైర్ఘ్య తరంగాలు అండి ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు మరి అనుదైర్ఘ్య తరంగాలు ఏ పదార్థాల గుండా ప్రయాణిస్తాయంటే ఘన ద్రవ వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయండి ఘన ద్రవ వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి మరి ఇందులో మరి సంపీడనాలు అంటే ఏంటిది అని అంటే కణాలన్నీ కూడా ఒక దగ్గర ఉండిపోతే ఒక దగ్గర ఉంటే మరి దాని
ప్రాథమిక తరంగాలు అండి. భూకంపాల సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు. మరి అదే విధంగా ఈ సంపీడనాల విలీకరణాల పరంగా మనం చూసినట్లయితే, అంటే మనము తరంగ వేగం డెఫినేషన్ ని మనం ఏ విధంగా నిర్వచిస్తాము అని అంటే, రెండు వరుస సంపీడనాలు కావచ్చు, రెండు వరుస విలీకరణాల మధ్య దూరము ఎంత సమానమే అంటే తరంగ వేగం లాంబ్డాకి సమానం. అంటే రెండు వరుస సంపీడనాలు కావచ్చు, రెండు వరుస విలీకరణాల మధ్య దూరం తరంగ వేగం లాంబ్డాకి సమానం. తరంగ వేగాన్ని మనం సిచ్యుయేస్ పద్ధతిలో అయితే సెంటీమీటర్ లో కొలుస్తామండి, ఎంకేఎస్ లో అయితే మీటర్ లో కొలవడం జరుగుతుందండి. మరి అదేవిధంగా తిరిగే తరంగాలు అన్నట్టు తిరిగే తరంగాలు యానకంలోని కణాల చలనము తరంగ ప్రసరణ దిశకు లంబంగా ఉండే అటువంటి తరంగాలను తిరిగే తరంగాలు అంటారు. మరి ఇందులో మనకు ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఈ ఉపేత్తి భాగాన్ని శృంగం అని అంటారు, ఈ లోతు ప్రాంతాన్ని మనం ఏమంటారు అంటే ద్రోణి అని అంటారు. మరి ఇక్కడ రెండు శృంగాల మధ్య దూరం కానీ రెండు ద్రోణుల మధ్య దూరం కానీ ఎంత సమానం అవుతుంది తరంగ వేగము లాంబ్డాకు సమానం కావడం జరుగుతుందండి. అందుకే రెండు వరుస శృంగాలు కానీ రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని కానీ తరంగ వేగం లాంబ్డా అంటారు. మరి ఇక్కడ తరంగ వేగం లాంబ్డా అంటున్నారు కాబట్టి, అంటే మనకి శృంగము అనేది ఏంటి అని అంటే గరిష్ట సామర్థ్యం చెందే బిందువును శృంగం అని అంటారు, కనిష్ట సామర్థ్యం చెందే బిందువును ద్రోణి అని అంటారు. మరి ఈ తిరే తరంగాలు ఏ పదార్థాల ద్వారా కూడా ప్రయాణిస్తాయంటే ఘన ద్రవ పదార్థాలు కూడా ప్రయాణించడం జరుగుతుంది. మరి అదే విధంగా మరి శృంగానికి ద్రోణికి మధ్య దూరము శృంగానికి శృంగానికి మధ్య దూరం తరంగ వేగం లాంబ్డాకి సమానం అవుతుందండి, ద్రోణి ద్రోణికి మధ్య దూరం తరంగ వేగం లాంబ్డాకి సమానం అవుతుంది. మరి ఇక్కడ శృంగము ద్రోణికి మధ్య అంటే లాంబ్డాలో సమానము అంటే ఎంత అవుతుందండి, లాంబ్డా బై 2 కి సమానం. శృంగానికి ద్రోణికి మధ్య దూరం ఎంత అంటే లాంబ్డా బై 2 కి సమానము. మరి అదే విధంగా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే, మరి భూకంపాల సమయంలో ఉద్భవించే గౌణ తరంగాలు, మరి అదే విధంగా మరి మీన తీగలను పీకినప్పుడు ఏర్పడే తరంగాలన్నీ కూడా మరి మనకు ఈ తీగ తరంగాలుగా చెప్పవచ్చండి. మరి నెంబర్ 2 తిరోగామి తరంగాలు చూస్తే, ఈ తిరోగామి తరంగాలు అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి బయలుదేరి ఏదైనా ఒక బిందువు నుండి వెనుకకు వచ్చేటటువంటి తరంగాలు, వెనుకకు ఏదైనా ఒక బిందువు దాటి వెనుకకు వచ్చేటటువంటి తరంగాలను తిరోగామి తరంగాలు అంటారు. అంటే మనం ఉదాహరణకు సపోజ్ మన తిరోగామి తరంగాలు మనకు వెనుకకు వచ్చేటటువంటి తరంగాలు కాబట్టి, ఉదాహరణకు ఒక నీళ్ళ ఉన్న బకెట్ చూసినట్లయితే, నీళ్ళలో ఉన్న బకెట్ అయితే నీళ్ళతో ఉన్నటువంటి బకెట్ చూసినట్లయితే ఆ బకెట్ మనం తట్టినప్పుడు అవి ఏం చేస్తాయంటే ఆ తరంగాలు మళ్ళా ఏది గోడ తాకి ఏది దాని యొక్క తలాన్ని తాకి మళ్ళా వెనుకకు వస్తుంటాయి. కాబట్టి అటువంటి తరంగాలు మనం దీనికి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చండి. ఈరోజు మనము మరి స్థిర తరంగాలు అంటే ఏందనే విషయాన్ని చూద్దామండి. స్థిర తరంగాలు, మరి స్థిర తరంగాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, రెండు పురోగామి తరంగాలు ఒకే రేఖ వెంబడి వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తూ అధ్యారోపణం చెందడం వలన స్థిర తరంగాలు ఏర్పడతాయి. అంటే రెండు పురోగామి తరంగాలు ఒకే రేఖ వెంబడి వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తూ మనకి అధ్యారోపణం చెందడం వలన మనకు స్థిర తరంగాలు ఏర్పడతాయండి. మరి స్థిర తరంగాలలో మరి ఏమి ఏర్పడతాయి అనంటే, అస్పందన ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయండి. మరి అస్పందన బిందువు అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, అస్పందన కనిష్ట స్థానభ్రంశం చెందే బిందువును మనం ఏమంటామంటే అస్పందన బిందువు అని అంటారండి. కనిష్ట స్థానభ్రంశం చెందే బిందువును అస్పందన బిందువు అని అంటారు. మరి ప్రస్పందన బిందువు అంటే అస్పందన స్థానం ఏడ ఏర్పడుతుందండి, ఇక్కడ ఏర్పడుతుందండి, ఈ ప్లేస్లో ఏర్పడుతుందండి. అస్పందన అంటే ఈ ప్లేస్లో మనకు కనిష్ట స్థానభ్రంశం చెందుతుందండి. మరి అదేవిధంగా గరిష్ట స్థానభ్రంశం చెందే బిందువును ప్రస్పందన స్థానము అని అంటారండి. ఏమంటారండి, గరిష్ట స్థానభ్రంశం చెందే బిందువును ప్రస్పందన స్థానం అని అంటారు. మరి ఈ ప్రస్పందన స్థానం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే, ఇక్కడ ప్రస్పందన, ఈ ప్లేస్లో ప్రస్పందన,
ఈ విధంగా మనకు ప్రస్పందన స్థానం ఏర్పడుతుందండి. అంటే మరి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే అనునాదం చెందే గాలి స్తంభం పైన ఏర్పడేటటువంటి తరంగాలు ఈ తరంగాలకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. మరి అదేవిధంగా నెక్స్ట్ మనము నెక్స్ట్ వెళ్ళినట్టయితే పురోగామి తరంగంలో స్థానభ్రంశం సంబంధం చూద్దామండి. మరి ఒక ఆవర్తక ప్రయాణ తరంగాన్ని మరి ఈ విధంగా వర్ణించినట్లయితే మనకు సమీకరణం ఏంటిదంటే వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై. కే సైన్ ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై ఈక్వేషన్ వన్. మరి ఇప్పుడు వై ఆఫ్ ఎక్స్ కామా టీ చూసినట్టయితే ఎక్స్ అనేది స్థానాన్ని సూచిస్తుందండి, టీ అనేది కాలాన్ని సూచిస్తుందండి. మరి ఈ ప్రమేయంలో స్థానభ్రంశంగా తీసుకుంటే మరి ఏ అనేది ఏంటిదంటే తరంగ కంపన పరిమితి. ఇందులో ఉన్న మనకి ఏ అని సూచిస్తుందంటే తరంగ కంపన పరిమితి. మరి ఒమేగా ఏం తెలియజేస్తుంది అని అంటే తరంగ కోణీయ పౌనఃపున్యం. ఏంటిది ఒమేగా? తరంగ కోణీయ పౌనఃపున్యం. కే ఏంటిది? ఇది కోణీయ తరంగ సంఖ్య లేదా ప్రసార స్థిరాంకాన్ని సూచిస్తుందండి. అదేవిధంగా మరి కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై ఏంటిదంటే తొలి దశా కోణంగా సూచించడం జరుగుతుంది. మరి ఇక్కడ మనము ఎక్స్ ఇస్ ఈక్వల్ జీరో, టీ ఈజ్ ఈక్వల్ జీరోగా తీసుకుంటామండి. మరి అదేవిధంగా సైన్ ప్రమేయము ఆర్గ్యుమెంట్లో పై పదం అనేది మనము మరి సైన్ కొసైన్ ప్రమేయంలో రేఖీయ సంయోగంగా రాసినట్లయితే రేఖీయ సంయోగంగా రాసినట్టయితే ఇక్కడ సైన్ ప్రమేయం ఆర్గ్యుమెంట్లో పై పదం అనేది మనం సైన్ కోసైన్ ప్రమేయంలో రేఖీయ సంయోగంగా రాసినట్టయితే అప్పుడు ఆ సమీకరణం ఏమొస్తుందంటే వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ బీ కాస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అండి. మరి ఈ సమీకరణం ఒకటి రెండుల నుంచి మనకి ఏమొస్తుందంటే ఏ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అదేవిధంగా మనకు పై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ట్యాన్ ఇన్వర్స్ బీ బై ఏ అని సూచించడం జరుగుతుందండి. ట్యాన్ ఇన్వర్స్ బీ బై ఏ. మరి అదేవిధంగా మనకి సమీకరణం ఒకటిలో ఒక ఆవర్తక ప్రయాణ తరంగాన్ని ఎందుకు తెలియజేస్తుంది అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే ఒక నిర్ధారిత క్షణము మరి టీ ఈజ్ ఈక్వల్ టీ నాట్ అని తీసుకుందామండి. అంటే ఒక నిర్ధారిత క్షణము టీ ఈజ్ ఈక్వల్ టీ అంటే ఒక ప్రయాణ తరంగాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవడానికి టీ ఈజ్ ఈక్వల్ టీ క్షణం తీసుకున్నట్లయితే అప్పుడు సమీకరణం ఒకటిలో సైన్ ప్రమేయం ఆర్గ్యుమెంటు ఏమవుతుంది? కేఎక్స్ ప్లస్ స్థిరాంకం అవుతుందండి. కేఎక్స్ ప్లస్ స్థిరాంకం అవుతుంది. ఎప్పుడు? టీ ఈజ్ ఈక్వల్ టీ నాట్ తీసుకున్నప్పుడు కేఎక్స్ ప్లస్ స్థిరాంకం అవుతుంది. అదేవిధంగా మనం ఒక నిర్ధారిత స్థానాన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్గా తీసుకున్నామనుకోండి అప్పుడు సమీకరణం ఒకటిలోని సైన్ ప్రమేయము ఆర్గ్యుమెంటు ఏమవుతుందంటే స్థిరాంకము మైనస్ ఒమేగా టీ అవుతుందండి. స్థిరాంకము మైనస్ ఒమేగా టీ అవుతుంది. తుదకు టీ పెరిగే కొద్దీ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై స్థిరంగా ఉండడానికి తప్పనిసరిగా అది ఎక్స్ ధన దిశలో పెరగాలి. టీ పెరిగే కొద్దీ ఎక్స్ ధన దిశలో పెరిగినట్లయితే అప్పుడు ఆ సమీకరణం వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై అవుతుంది. అంటే ఈ సమీకరణం ఏం సూచిస్తుంది? ధన ఎక్స్ దిశలో ప్రయాణించే తరంగాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఋణ ఎక్స్ దిశలో ప్రయాణించే తరంగ సమీకరణం ఏంటిది అని అంటే వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ ప్లస్ పై అవుతుంది. అంటే ఇదేమో ధన ఎక్స్ దిశలో ప్రయాణించే తరంగాన్ని సూచిస్తుంది వై ఆఫ్ ఎక్స్ కాబట్టి ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై. మరి అదేవిధంగా ఋణ ఎక్స్ దిశలో మనకు వై ఆఫ్ ఎక్స్ కాబట్టి ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ ప్లస్ పై సూచించడం జరుగుతుంది. మరి కంపన పరిమితి, కంపన పరిమితిని మరి ఏ అనే అక్షరం చేత సూచిస్తారండి? మరి ఇందులో కంపన పరిమితి అంటే ఏంది అనే విషయాన్ని చూస్తే యానకంలోని కణం పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని మరి కంపన పరిమితి అని అంటారండి. యానకంలోని కణం పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటారు. మరి దశ అంటే ఏంటిది అంటే మరి సైన్ మనము సమీకరణం ఒకటి తీసుకున్నామండి. తీసుకున్న దాంట్లో సైన్ ప్రమేయం ఆర్గ్యుమెంట్గా ఉన్న ఒక పదము ఉంది కదా అండి, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పైని ఆ తరంగ ప్రావస్థ లేదా దశ అని అంటారు. ఏది మనకు అందులో ఆర్గ్యుమెంట్లో కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పైని తరంగ ప్రావస్థ లేదా దశ అంటారు. మరి పై అనేది స్పష్టంగా తెలియజేయాలంటే మనకు ఏం కావాలి? ఎక్స్ ఈక్వల్ జీరో, టీ ఈజ్ ఈక్వల్ జీరో వద్ద గల మనకు
చేసినట్లయితే అప్పుడు మనకు దశ అని తెలుస్తుందండి. పై అనేది ఏం సూచిస్తుందండి? దశ సూచించడం జరుగుతుంది. మరి అదే విధంగా తరంగ ధైర్యం లాంబ్డా, కోణీయ తరంగ సంఖ్య అంటే ఏందనేది ఒకసారి చూసినట్లయితే ఒకే దశను కలిగి ఉన్న రెండు వరుస బిందువుల మధ్య దూరాన్ని మరి ఏమంటారంటే రెండు వరుస బిందువుల మధ్య దూరాన్ని తరంగ ధైర్యము అని అంటారండి. రెండు వరుస బిందువుల మధ్య దూరాన్ని తరంగ ధైర్యం అని అంటారు. సాధారణంగా తరంగ ధైర్యాన్ని లాంబ్డా అనే అక్షరం చేత సూచిస్తారండి. తరంగ ధైర్యము అని అంటే ఏంటిది అంటే తరంగంలోని వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరము తరంగ ధైర్యం అవుతుందండి. మరి సమీకరణం ఒకటి ప్రకారం మనం పై ఈజ్ ఈక్వల్ జీరో అని తీసుకుంటే టీఈజ్ ఈక్వల్ జీరో వద్ద స్థానభ్రంశం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చూస్తే మనకు సైన్ ప్రమేయం ఒకటి ఆర్గ్యుమెంట్ అనే సమీకరణం ఉంది కదండి. సైన్ ప్రమేయం యొక్క ఆర్గ్యుమెంట్ సమీకరణం ఒకటి వై ఆఫ్ ఎక్స్ కామటి ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై. ఇందులో మరి టీ కాడ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ కామా జీరో ఏ సైన్ కే ఎక్స్ మరి మైనస్ ఒమేగా టీ కాడ జీరో ప్లస్ పై కాడ జీరో రాస్తే వై ఆఫ్ ఎక్స్ కామా జీరో ఏ సైన్ కేఎక్స్ అవుతుందండి. అంటే కోణంలో ప్రతి టూ పై మార్పుకు సైన్ ప్రమేయం మనకేం చేస్తుందండి అదే విలువను పొందుతుంది. అంటే ఒక టూ పైకి మళ్ళీ మనకు అదే విలువను పొందడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు సైన్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనం ఏం రాసుకుంటున్నాం అండి సైన్ కేఎక్స్ ప్లస్ టూ ఎన్ పై అని రాసుకుంటున్నాం. ఎందుకంటే అదే విలువను పొందుతుంది కాబట్టి సైన్ కేఎక్స్ ప్లస్ టూ ఎన్ పై సైన్ కేఎక్స్. ఇందులో కే అనే పదాన్ని కామన్ తీస్తున్నానండి. సైన్ కే అనే పదం తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది. మరి ఇక్కడ మనకేమవుతుంది బై కేగా రాసుకోవడం జరుగుతుంది. అంటే ఎక్స్ కామా మనకేమొస్తుంది ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ టూ పై టూ ఎన్ పై బై కే బిందువుల వద్ద మనకు ఏ విధంగా ఉంటాయండి ఈ స్థానభ్రంశాలు సమానంగా ఉండటం జరుగుతుందండి. మరి ఇందులో మనం ఎన్ని ఈక్వల్ టు వన్ టూ త్రీ ఒకే స్థానభ్రంశంతో ఉన్న ఏదైనా ఇచ్చిన క్షణం వద్ద రెండు బిందువుల మధ్య కనీస దూరాన్ని ఎన్ వన్గా పొందినట్లయితే ఎన్ వన్గా పొందితే దాంట్లో మనము ఎన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ల్యాండా ఈజ్ ఈక్వల్ టూ పై బై కే అవుతుందండి. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు టూ పై బై కే. కే నీటి తీసుకొచ్చినాం అనుకోండి కే ఈజ్ ఈక్వల్ టు టూ పై బై ల్యాండా. ఇక్కడ కే అనేది ఏంటిది మరి కోణీయ తరంగ సంఖ్య లేదా ప్రసార స్థిరాంకం. ఇక్కడ కే అనేది ఏంటిదండి కోణీయ తరంగ సంఖ్య లేదా ప్రసార స్థిరాంకము. మరి దీనికి ఎస్ఐ ప్రమాణం ఏంటిదంటే రేడియన్ పర్ మీటర్ లేదా రేడియన్ మీటర్ ఇన్వర్స్ అని చెప్పొచ్చండి. మరి ఇక్కడ కే అంటే మనము ప్రసార స్థిరాంకం అనుకున్నాం కాబట్టి మరి కోణీయ తరంగ సంఖ్య అనుకున్నాం కాబట్టి మరి దాన్ని చూసినట్లయితే కే అనేది ఏకాంక పొడవులో ఉండే తరంగాల సంఖ్య టూ పై రెట్లు ఉంటుందండి. ఏకాంక పొడవులో ఉండే తరంగాల సంఖ్య టూ పై రెట్లు ఉన్నట్లయితే దానిని తరంగ ప్రసార స్థిరాంకంగా నిర్వచించవచ్చు. మరి దీనికి ఎస్ఐ ప్రమాణము అంటే రేడియన్ తీసేస్తే మనకు ఏ విధంగా ఉంటుందంటే మీటర్ ఇన్వర్స్గా చెప్పవచ్చండి. మరి అదేవిధంగా నెక్స్ట్ వన్ మనము ఆవర్తనము కోణీయ పౌనపున్యము పౌనపున్యాలను చూసినట్లయితే సమీకరణం ఒకటి ప్రకారము పై ఈజ్ ఈక్వల్ జీరో ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో సబ్స్టిట్యూట్ చేద్దామండి. మరి ఇక్కడ వై ఆఫ్ ఎక్స్ కామటి ఏ సైన్ కే ఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై అనేది మనకు సైన్ ఆర్గ్యుమెంట్ సమీకరణం కాబట్టి మనకు ఎక్స్ కాడ జీరో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. మరి అదేవిధంగా పై కాడ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే వై ఆఫ్ జీరో కామటి ఏ సైన్ మైనస్ ఒమేగా టీ అవుతుంది. మరి అదేవిధంగా వై జీరో ఆఫ్ టీ మరి మైనస్ ఏ సైన్ ఒమేగా టీ అవుతుందండి. ఇక్కడ మనకు ఈ సమీకరణాన్ని సూచించడం జరుగుతుంది. అసలు డోలనావర్తన కాలము అని అంటే ఏంటిది అనేది చూసినట్లయితే డోలనావర్తన కాలము అంటే ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని డోలనావర్తన కాలం అని అంటారండి. డోలనావర్తన కాలము అని అంటే ఏంటిది అని అంటే ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని. మరి ఇప్పుడు మనం మైనస్ ఏ సైన్ ఒమేగా టీ తీసుకున్నాం కాబట్టి మైనస్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ టీ రాసుకుంటే క్యాపిటల్ టీ రాసుకుంటే ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ అవుతుంది. అంటే ప్రతి టూ పై తర్వాత మళ్ళా సైన్ ప్రమేయం అనేది ఏంటంటే పునరావృతం అవుతుంది. ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే మరి ఒమేగా టీ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది టూ పైగా రాసుకున్నట్లయితే సైన్ ఒమేగా టీ మనకు టూ పైకి సమానం అవుతుంది. అదే ప్రమేయంగా పునరావృతం అవుతుంది. కాబట్టి మరి ఒమేగా ఈజ్ ఈక్వల్ టీ యూదలు తీసుకొస్తే టూ పై బై టీ క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ మనకి ఏంది ఒమేగా పోతుంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు టూ పై ఒమేగా. అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు టూ పై బై టీ. ఇక్కడ మనకిది తరంగ కోణీయ పౌనపున్యం అని అంటారండి. ఇక్కడ మనకు కోణీయ పౌనపున్యంగా తీసుకోవడం జరుగుతుంది. మరి దీనికి ఎస్ఐ ప్రమాణం ఏంటిదంటే రేడియన్ పర్ సెకండ్ అండి. దీనికి ప్రమాణం ఏంటిది రేడియన్ పర్ సెకండ్.
మరి ఆవర్తనం అంటే ఏందో చూద్దాము. మరి ఆవర్తనము అని అంటే రెండు వర్ష దశాబిందువుల మధ్య కాలాంతరమును, రెండు వర్ష ఏది దశాబిందువుల మధ్య కాలాంతరమును ఆవర్తనం అని అంటారు అండి. ఆవర్తనము మరి అదేవిధంగా పౌనపున్యం, పౌనపున్యాన్ని ఏ అక్షరం చేత సూచిస్తారంటే న్యూ అనే అక్షరం చేత సూచిస్తారండి. పౌనపున్యాన్ని న్యూ అనే అక్షరం చేత సూచిస్తారు. మరి ఒక సెకండ్లో చెయ్యి డోలనాల సంఖ్యను, ఒక సెకండ్లో చెయ్యి డోలనాల సంఖ్యను మరి పౌనపున్యం అని అంటారు. మరి సూత్రం ఏంది అని అంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/T. అంటే మరి టీ ఈజ్ ఈక్వల్ 2π/ω కదా అండి. మరి 1/T అంటే ఏమవుతుంది, ఒమేగా పైకి అవుతుంది, 2π కిందికి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే దీనిని నిర్వచించడం జరుగుతుంది. దీని సూత్రము మనకి న్యూ ఈజ్ ఈక్వల్ 1/T ఒమేగా బై 2π అనమాట. దీనిని ఏం దేంట్లో కొలుస్తారండి, ఎడ్జ్లలో కొలుస్తారు. ఇప్పుడు మనము ప్రయాణించే తరంగబడి సమీకరణాన్ని చూద్దామండి. ప్రయాణించే తరంగబడి సమీకరణాన్ని చూసినట్లయితే ఈ ప్రయాణించే తరంగబడి సమీకరణాన్ని ఒక ప్రత్యేక బిందు వద్ద పరిశీలించినటువంటి చూసినట్లయితే, పరిశీలించే విధంగా చూసినట్లయితే మనము ఎక్కడైతే మనము ఇప్పుడు ఈ టీ కాలంలో అంటే డెల్టా టీ కాలంలో మనకు టీ టీ ప్లస్ డెల్టా టీ కాలాంతరాలు చెందడం జరుగుతుందండి. డెల్టా టీ కాలాంతరంలో టీ కామా టీ ప్లస్ డెల్టా టీ కాలంలో చెందడం జరుగుతుంది. మరి ఈ పురోగామి తరంగం ఏం చేస్తుంది, డెల్టా ఎక్స్ అనేది ఎటువైపు జరుగుతుంది ఈ సమీకరణంలో మనకు ఈ దీంట్లో చూసినట్టయితే కుడివైపు జరుగుతుందండి. మరి కుడివైపు జరుగుతుంది కాబట్టి మరి అదేవిధంగా మనకు మరి తరంగబడి ఏంది అని అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా టీ చెందడం జరుగుతుంది. అంటే దూరము మనం డెల్టా ఎక్స్ తీసుకుంటే కాలం ఏంటంటే డెల్టా టీ కాలంలో చెందడం జరుగుతుంది. అంటే తరంగం పైన ఉన్న స్థిర దశాబిందు చలనాన్ని ఈ విధంగా రాయడం జరుగుతుందండి. అంటే స్థిర దశాబిందు చలనాన్ని ఈ విధంగా రాస్తే అప్పుడు మనకి ఇది ఏంది, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఇజ్ ఈక్వల్ టు స్థిరాంకం అవుతుందండి. మరి అదేవిధంగా కాలం టీ మారుతున్న కొద్దీ దశ స్థిరంగా ఉండే విధంగా దశ స్థిర దశాబిందు స్థానము ఎక్స్ తప్పకుండా మనకి ఏం చేయాలండి, మారాలి. అంటే స్థిర దశాబిందు యొక్క స్థానము ఎక్స్ తప్పకుండా మారాలి. అంటే కాలం టీ మారుతున్న కొద్దీ ఎక్స్ కూడా మారినట్లయితే అప్పుడు మనం కేఎక్స్ మైనస్ ఒమేగా టీని తీసుకొని అప్పుడు మనకేంది, ఎక్స్ ఏది టీ మారింది కాబట్టి ఎక్స్ కూడా మారితే అప్పుడు ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది, టీ ప్లస్ డెల్టా టీ అవుతుంది. ఇక్కడ దీని లేదా మరి ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, కే డెల్టా ఎక్స్ మైనస్ ఒమేగా డెల్టా టీ తీసుకోవచ్చు అండి. కే డెల్టా ఎక్స్ మైనస్ ఒమేగా డెల్టా టీ తీసుకుంటే ఇక్కడ మనం డెల్టా టెన్స్ టు జీరో, డెల్టా టీ టెన్స్ టు జీరోగా తీసుకుంటే దీని నుంచి మనం ఏమని రాసుకుంటున్నామంటే ఇది డెల్టా ఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, డిఎక్స్ అని రాసుకోవచ్చు అండి. మరి అదేవిధంగా డెల్టా టీ అంటే ఏం రాసుకోవచ్చు, డిటీ రాసుకోవచ్చు. అంటే మనం ఈక్వేషన్ అవతల వైపు తీసుకుపోయినప్పుడు ఇదేంది, డిఎక్స్ బై డిటీ అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందండి, డబ్ల్యూ బై కే అవుతుంది. అంటే డిఎక్స్ బై డిటీ అంటే ఏంటిది, మనకు ఏం సూచిస్తుంది, తరంగబడిని సూచిస్తుంది. అంటే మనకి ఒమేగా కామ టీతో కే కామ ల్యాంబ్డాతో గల సంబంధాన్ని తీసుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తానండి, వి ఈక్వల్ టు డబ్ల్యూ బై కే కదా. డబ్ల్యూ బై కే అయితే దీన్ని 2π తో గుణించడం, హారంలో 2π తో గుణించడం జరిగిందండి. మరి ఇక్కడ మరి అంతకుముందు మనం నేర్చుకున్నాము, ఏం నేర్చుకున్నాము, తరంగ ప్రసార స్థిరాంకము 2π/λ. మరి అదేవిధంగా మనము ఈ కోణీయ వేగం చూసినట్టయితే ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2π/T. అంటే మనకి ఏం చేస్తున్నాము, ఇక్కడ తీసుకున్నట్లయితే మరి ఒమేగా ఇక్కడ ఏమవుతుంది, ఈ ఒమేగాని ఏం చేస్తున్నాం, ఈ 2π ని తీసుకొస్తే ఒమేగా బై 2π ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/T. అంటే ఇప్పుడు ఇక్కడ మనం సపరేట్ రాసిన చూడండి, ఇప్పుడు ఈ ఒమేగా బై 2π ని సపరేట్గా, 2π/kని సపరేట్గా రాస్తే ఒమేగా బై 2π ఏమవుతుంది, 1/T అయిందండి. 2π/k అనేది ఏంటిది, మనకి ఇక్కడ ఈ ల్యాండా ఇటు వస్తే కే ఇటు వస్తుంది కాబట్టి అప్పుడు 2π/k అనేది ఏం సూచిస్తుంది అంటే ల్యాండా. V ఈజ్ ఈక్వల్ టు λ/T. అంటే మనకేమవుతుంది, ఒక సెకండ్ కాలంలో చెయ్యి కంపనాల సంఖ్య పౌనపున్యం అంటున్నాం కాబట్టి ఈ 1/T ఏమవుతుంది, న్యూ అవుతుంది. అంటే V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, న్యూ ల్యాండా. V ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఇది తరంగబడిని సూచిస్తుంది. V అంటే న్యూ అంటే పౌనపున్యము, ల్యాండా అంటే మనకేంది అని అంటే తరంగ ధైర్యము. అంటే ఈ మధ్య సంబంధాన్ని తెలపడం జరుగుతుంది. సాగదీసిన తంత్రిపై తిర్యక్ తరంగబడి చూసినట్టయితే మరి తిర్యక్ తరంగ వేగము వి, తీగలో తన్యత టి, రేఖీయ సాంద్రత మ్యూలపై ఇది ఆధారపడి ఉండటం జరుగుతుందండి.
మరి దాని ప్రకారం ఆధారపడుతుంది అని అంటే అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి వి డైరెక్టివ్ ప్రపోర్షనల్ టు టీఏ మ్యూ బి అని రాసుకున్నాం. దీనికి డైరెక్టివ్ ప్రపోర్షనల్ పోతే మనకి ఈజ్ ఈక్వల్ ఒక స్థిరాంకం వస్తుంది కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు కే టీఏ మ్యూ బి అని రాసుకున్నామండి. ఇది సమీకరణం ఒకటి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం మితి ఏది సూత్రాలను అనుసరించి మితులను ఏ విధంగా రాస్తామనే విషయాన్ని మనము చెప్పడం జరిగింది. మరి వేగానికి మితి ఎం నాటు మరి ఎల్ వన్ టీ మైనస్ వన్ అండి. అదే తన్యతకు చూస్తే టీ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ ఎల్ వన్ టీ మైనస్ టూ. మరి దైర్ఘ సాంద్రత మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ ఎల్ మైనస్ వన్ టీ నాట్ అండి. ఓకే, ఇప్పుడు మనము ఈ మితుల ప్రకారం రాసినట్లయితే కే అనేది మితిరహిత స్థిరాంకం అండి. అంటే మితిరహిత రాశి కే అనేది మరి మితిరహిత రాశి కాబట్టి మరి ఇక్కడ మనకు వి అంటే మనము ఆ మితి ఎం నాటు ఎల్ వన్ టీ మైనస్ వన్ అని రాసాము. ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మితి రహిత స్థిరాంకం కాబట్టి అంటే మితిరహిత రాశి కాబట్టి దాన్ని మనం రాయలేదు. నెక్స్ట్ అదేవిధంగా మరి టీ అంటే మనకి ఏంది అంటే ఎం వన్ ఎల్ వన్ టీ మైనస్ టూ, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ రాసామండి. తర్వాత మ్యూ అంటే ఏంటిది మనకి ఎం వన్ ఎల్ మైనస్ వన్ టీ నాటు. ఓకే, ఎం వన్ ఎల్ మైనస్ వన్ టీ నాట్ రాసుకుంటే అక్కడ మనకు బి ఉంది కాబట్టి బి రాసాము. ఒకసారి ఎం నాటు ఎల్ వన్ టీ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఎం పదాలు ఒక దగ్గర రాసుకుంటే ఇది ఎంఏ అవుతుంది ఇది ఎంబి అవుతుంది కాబట్టి ఒక దగ్గర రాస్తే ఏ ప్లస్ బి రాసుకుంటున్నామండి. ఇక్కడ ఎల్ ఏ అవుతుంది ఎల్ మైనస్ బి అవుతుంది కాబట్టి ఎల్ ఏ మైనస్ బి అయిందండి. ఇక్కడ టీ మైనస్ టూ ఏ ఇక్కడ జీరో ఉంది కాబట్టి మనం దీన్ని తీసుకోలేదండి. ఓకే, ఎం కామా ఎల్ కామా టీ ఘాతాలను పోల్చగా పోల్చినట్లయితే మనకు ఈ ఏ ప్లస్ బి ఎం అనే పదాలను మనం చూస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి ఏ ప్లస్ అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు వన్, ఏ మైనస్ బి ఈక్వల్ టు వన్ మైనస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, మైనస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది ఏ ఈక్వల్ టు వన్ బై టూ. ఈ ఏ వాల్యూని ఏం చేశానండి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వన్ బై టూ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, బి ఈక్వల్ టు ఏమవుతుందండి ఈ వన్ బై టూ అవతలిపోతే మైనస్ వన్ బై టూ. ఇది తీసుకొచ్చి ఏం చేసినానండి సమీకరణం ఒకటిలో ప్రతిక్షేపిస్తే వి ఈజ్ ఈక్వల్ టు కే టీ, ఏ అంటే మనకు వన్ బై టూ, మ్యూ బి అంటే మనకు వాల్యూ ఎంత వచ్చిందండి మైనస్ వన్ బై టూ వచ్చింది. అంటే వి ఈజ్ ఈక్వల్ టు కే దీన్ని మనం ఏమని రాసుకుంటాం టీ వన్ బై టూ బై మ్యూ వన్ బై టూ అని రాసుకుంటామండి. అంటే కే టీ బై మ్యూ హోల్ పవర్ వన్ బై టూ అని రాసుకుంటే ఈ వన్ బై టూ బదులు మనకి ఏంది వి ఈజ్ ఈక్వల్ టు కే అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అవుతుంది. కే ఈక్వల్ టు వన్గా తీసుకుంటే మనకు అప్పుడు సమీకరణం ఏమొస్తుందంటే వి ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ. అంటే ఇది సాగదీసిన తీసిన తీగపై తిరేక్తరంగా వడికి సమీకరణాన్ని సూచిస్తుందండి. అనుదైర్ఘ్యపు తరంగ వడి ధ్వని వడి చూసినట్లయితే ఇందులో ఒక యానకంలో ధ్వని తరంగాల వేగమేమో వి, ఆ యానకపు ఆయతా గుణకము బి, మరి యానకపు సాంద్రత రోల మీద మనకి ఇది ఆధారపడి ఉండటం జరుగుతుందండి ఆధారపడుతుంది. అయితే వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బిఏ రో బి. ఇక్కడ బి అనేది ఆయతా గుణకం అంటే పీడనంలోని మార్పుపై ఘనపరిమాణంలోని వికృతి. ఓకేనండి, పీడనంలోని మార్పుపై ఘనపరిమాణంలోని వికృతిని సూచించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ పోతే వి ఈజ్ ఈక్వల్ టు కే బి ఏ రో బిగా తీసుకోవడం జరుగుతుందండి. మరి వేగానికి మితి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎం నాట్ ఎల్ వన్ టీ మైనస్ వన్, మరి ఆయతా గుణకం బి ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ ఎల్ మైనస్ వన్ టీ మైనస్ టూ అండి. మరి సాంద్రత చూస్తే సాంద్రత రో ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ ఎల్ మైనస్ త్రీ అండి. మరి ఈ సమీకరణం ఒకటిలో మరి ఈ మితులను ప్రతిక్షేపిస్తున్నాం కాబట్టి వి అంటే మనం ఏం రాసుకున్నామండి ఎం నాట్ ఎల్ వన్ టీ మైనస్ వన్, అదే మరి కే అంటే మరి మితిరహిత రాశి కాబట్టి మనం ఏం రాయలేదండి. మరి అదేవిధంగా బి అంటే మనకు ఎం వన్ ఎల్ మైనస్ వన్ టీ మైనస్ టూ, మరి నెక్స్ట్ ఏ రాయాలి కాబట్టి ఏ రాసామండి. మరి రో అంటే ఎం వన్ ఎల్ మైనస్ త్రీ బి రాయడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తే ఎం నాటు ఎల్ వన్ టీ మైనస్ వన్, ఇక్కడ ఎం పదాలను మనం చూస్తే ఎంఏ ఎంబి అంటే మనము ఇది మొత్తం కూడా ఘాతాలను మనము చూస్తే ఎంఏ ప్లస్ బి అవుతుందండి, ఎల్ ఏమవుతుందండి మైనస్ ఏ మైనస్ త్రీ బి అవుతుందండి,
టీ ఏమవుతుంది మైనస్ టూ ఏ అవుతుంది. మరి గాతాలను పోల్చితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమో జీరో అవుతుంది, మైనస్ ఏ మైనస్ త్రీ బి ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది. మరి అదేవిధంగా మైనస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్, మైనస్ మైనస్ వన్ ఏది క్యాన్సిల్ అవుతుంది, ఏ ఈక్వల్ టు మనకు వన్ బై టూ. ఏ వన్ బై టూ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం బి వాల్యూని తీసుకుంటే ఏ ఈక్వల్ టు మైనస్ బి అవుతుంది. మరి ఇక్కడ మనకు ఏ అంటే వన్ బై టూ ఈజ్ ఈక్వల్ మైనస్ బి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం అండి, మైనస్ వన్ బై టూ రాసుకుంటాం అండి. మరి రాసుకుంటే ఇక్కడ మన సమీకరణం ఒకటిలో సబ్స్టిట్యూట్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు కే బి వన్ బై టూ రో మైనస్ వన్ బై టూ. ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు కే బి వన్ బై టూ, ఈ మైనస్ మనకు ఏది ఆరంలోకి వచ్చినట్టు అది ప్లస్ అవుతుంది కాబట్టి రో వన్ బై టూ రాసుకుంటామండి. వి ఈజ్ ఈక్వల్ టు కే బి ఏది హోల్ పవర్ బి బై రో వన్ బై టూ. వి ఈజ్ ఈక్వల్ టు కే మరి ఈ వన్ బై టూ బదులు మనం ఏం రాసుకుంటామంటే రూట్ రాసుకుంటున్నాం, కే ఈక్వల్ టు వన్ అవుతుంది కాబట్టి అప్పుడు వి ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే బి బై రో అవుతుంది. అంటే మనకు అనుదైర్ఘ్య తరంగ వడికి సమీకరణాన్ని సూచిస్తుందండి. వి ఈజ్ ఈక్వల్ టు బి బై రో ఏంటిది, అనుదైర్ఘ్య తరంగ వడికి సమీకరణాన్ని సూచిస్తుంది. ఘనకడ్డీలో మరి అనుదైర్ఘ్య తరంగాల ఒడిని మరి కింది విధంగా ఇవ్వడం జరిగింది. వి ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ వై బై రో అన్నమాట. ఇక్కడ వై అనేది ఏంటిది, ఆ కడ్డీ పదార్థం యొక్క యంగ్ గుణకం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ధ్వని యొక్క ఒడి మరి ఏ పదార్థంలో ఎక్కువగా ఉంటుంది అని అంటే వాయు పదార్థం కంటే ఘన ద్రవ పదార్థాల్లో ధ్వని ఒడి ఎక్కువగా ఉంటుంది. మరి సంపీడనం ఘన పదార్థాల్లో మనం సంపీడనం చెందించడం కూడా చాలా కష్టం, అందుకే ఘన పదార్థాల్లో అధిక స్థూల గుణకాలను కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి అంటే ఘన పదార్థాలలో ధ్వని ఒడి అధికంగా ఉంటుంది అనే విషయము ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. మరి ఆదర్శ వాయువు ఉజ్జాయింపులో ఒక వాయు ధ్వని ఒడిని అంచనా వేయగలము. ఒక ఆదర్శ వాయువుకు పీడనం పి తీసుకుంటే ఘనపరిమాణం వి ఉష్ణోగ్రత టీల మధ్య సంబంధం ప్రకారం పి వి ఈజ్ ఈక్వల్ టు ఎన్కేబిటి అండి. ఇక్కడ ఎన్ అనేది ఘనపరిమాణంలోని అణువుల సంఖ్య. మరి కేబి అనేది ఏంటిది, ఇక్కడ బోల్జ్మన్ స్థిరాంకం అండి, బోల్జ్మన్ స్థిరాంకం. టీ అనేది ఏంటిది, ఉష్ణోగ్రత. సమోష్ణోగ్రత మార్పు సమీకరణం ప్రకారం ఏమని రాస్తున్నామంటే వి డెల్టా పి ప్లస్ పి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు మనకు వి డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు దీని అవతలు తీసుకుపోతే మైనస్ పి డెల్టా వి అవుతుందండి. ఇక్కడ డెల్టా పి వీని అవతలు తీసుకుపోయినా మైనస్ పి డెల్టా వి బై వి అవుతుంది. ఇక్కడ మనకు డెల్టా పి బై ఈ మొత్తాన్ని డెల్టా వి బై వీని ఇవతలు తీసుకొస్తే బై డెల్టా వి బై వి ఈక్వల్ టు మైనస్ పి, పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా పి బై డెల్టా వి బై వి. అంటే ఇక్కడ మరి ఇది మొత్తం ఏం సూచిస్తుందండి, ఆయతా గుణకాన్ని సూచిస్తుంది. కాబట్టి మనకు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, పి. బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, పి అవుతుంది. అంటే సమీకరణం రెండు నుంచి ఆదర్శ వాయువులో అనుదైర్య తరంగ ఒడి ఏం రాయొచ్చండి, మీకు అంతకుముందు మనము ఏం రాసుకున్నామండి, అంతకుముందు ఏమొచ్చింది మనకు సమీకరణము, వి ఈజ్ ఈక్వల్ టు బి బై రో వచ్చింది అనుదైర్య తరంగ ఒడి. ఆ బి ప్లేస్లో మనం ఈ పి రాసినట్టయితే వి ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే అండర్ రూట్ ఆఫ్ పి బై రో, అండర్ రూట్ ఆఫ్ పి బై రోను సూచించడం జరుగుతుంది. మరి ధ్వని తరంగాల ప్రసారంలో పీడన మార్పులు ఏ విధంగా జరుగుతాయంటే చాలా వేగంగా జరుగుతాయండి. ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి అవసరమయ్యే ఉష్ణ ప్రవాహానికి అత్యల్ప సమయం ఉంటుందని ఎవరు చెప్పారంటే లాప్లస్ చెప్పాడండి. ఏమని చెప్పాడండి, ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి అవసరమయ్యే ఉష్ణ ప్రవాహానికి అత్యల్ప సమయం ఉంటుందని చెప్పాడు. కాబట్టి అందువల్ల ఈ మార్పులు ఎలా ఉంటాయంటే స్థిరోష్ణంగా ఉంటాయి, కానీ సమోష్ణోగ్రత కాదండి. ఓన్లీ స్థిరోష్ణక ప్రక్రియకు ఆదర్శ వాయువు సంతృప్తిపరిచే సమీకరణం ఏంటిది అంటే పివి గామా ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం. అప్పుడు మనం డెల్టా పివి గామా ఈజ్ ఈక్వల్ జీరో దీని ప్రకారం రాస్తే మనకు పి గామా వి గామా మైనస్ వన్ ఇంటూ డెల్టా వి ప్లస్ వి గామా డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు జీరో. మరి అందువల్ల ఒక ఆదర్శ వాయువు యొక్క స్థూల గుణకాన్ని మరి బి స్థిరోష్ణకము మైనస్ డెల్టా పి బై డెల్టా వి బై వి. అంటే ఇక్కడ మనకు బి స్థిరోష్ణకానికి దీన్ని ఏమని రాసుకుంటామంటే గామా పి అని రాసుకుంటామండి, గామా పి. ఇక్కడ గామా అనేది రెండు విశిష్టోష్ణాల నిష్పత్తి కాబట్టి సిపి బై సివి కాబట్టి ధ్వని ఒడిని ఈ విధంగా రాస్తే సమీకరణం రెండు మనకి ఏం తెలియజేస్తుందండి, వి ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ బి బై రో. మరి బి అంటే ఏంటిది,
गामा पी अंदुके गामा पी बाय रो अंटे न्यूटन फार्मुलालोनी सवर्णनु लाप्लस सवर्णगा सवरिंचडं जरिगिंदंडि सवर्णगा चेप्पडं जरुगुतदि ई समीकरणान्नि लाप्लस सवर्णगा चेप्पडं जरुगुतुंदि मरी गालिकि मनं गामा वाल्यू ఏది 7/5 తీసుకుంటే ఎస్టీపీ వద్ద గాలిలో ధ్వనివడిని అంచనా వేసినట్లయితే మనకు ఎంత ఉంటుందంటే ప్రయోగాత్మకంగా 331.3 మీటర్ పర్ సెకండ్ గా ఉంటుందని చెప్పడం జరిగిందండి. ఓకే, ఈరోజు మనము తరంగాల అధ్యారోపణ సూత్రం చూద్దామండి. మరి ఈ తరంగాల అధ్యారోపణ సూత్రము ఏమిటి అనే విషయాన్ని చూస్తే, తరంగాల అధ్యారోపణ నియమం ప్రకారం యానకంలోని కణాలపై రెండు లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఒకేసారి వ్యాప్తి చెందితే ఆ కణాల ఫలిత స్థానభ్రంశం ఆయా తరంగాల స్థానభ్రంశాల బీజ్య మొత్తానికి సమానమవుతుందండి. ఆ తరంగాల బీజ్య మొత్తానికి సమానమవుతుంది. అయితే మనకి ఇక్కడ మరి Y1 Y2 Y3లు అధ్యారోపణం చెందే తరంగాల స్థానభ్రంశాలు అయితే, మరి వాటి ఫలిత స్థానభ్రంశం ప్రకారం ఆ కణాల ఫలిత స్థానభ్రంశాన్ని ఏమని రాసుకుంటామండి? Y=Y1+Y2+Y3 అవుతుందండి. మరి యానకంలోని మరి ఈ తరంగాల అధ్యారోపణ నియమాన్ని చూసామండి, Y=Y1+Y2+Y3 అవుతుంది. మరి అదేవిధంగా మనం వీటి యొక్క ఎగ్జాంపుల్ చూద్దామండి. మరి ఎగ్జాంపుల్ చూస్తే, ఒక శృంగము మరొక శృంగం కలిసినప్పుడు అప్పుడు ఆ ఫలిత డోలన పరిమితి మొత్తం అవుతుందండి. అదే మరి ఒక శృంగము ఒక ద్రోణి, మరి అప్పుడు మనకేమవుతుందండి? ఫలిత తరంగ డోలన పరిమితి మరి అప్పుడు భేదం అవుతుందండి. అప్పుడేమో మొత్తాన్ని సూచిస్తే ఇప్పుడేమో మనకు భేదాన్ని సూచించడం జరుగుతుంది. మరి అదేవిధంగా తరంగాల అధ్యారోపణ నియమంని ఉపయోగించి ఏం చేయొచ్చండి? వ్యతికరణం కానీ వివర్తనం కానీ స్థిర తరంగాలు కానీ విస్పందనాల గురించి కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరి అదేవిధంగా యానకంలోని రెండు తరంగాల అలజడుల స్థానభ్రంశాలను చూసినట్టయితే Y1xy2xt అనుకుంటే, మరి ఆ రెండు తరంగాలు ఏకకాలంలో ఒకే ప్రాంతానికి చేరడం వల్ల మరి అవి అతిపాదం చెందితే అప్పుడు నికర స్థానభ్రంశం ఏందామని రాసుకుంటామండి. ఒకే ప్రాంతానికి అయినప్పుడు Y(x,t)=Y1xt+Y2xt, మరి దాన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుంటాం. ఒకే ప్రాంతానికి పరిమితమైనప్పుడు ఒక యానకంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు చలిస్తున్నాయని అనుకుందామండి. అప్పుడు ఫలిత తరంగము వైయక్తిక తరంగాల రూపంలో మరి ఇండివిజువల్గా ఏ విధంగా తరంగ ప్రమేయం మొత్తం అవుతుందనే విషయాన్ని చూద్దామండి. మరి అప్పుడు చలించే తరంగాల తరంగ ప్రమేయాలు చూసినట్టయితే Y1=F1(x-vt), Y2=F2(x-vt). మరి అదేవిధంగా మనకు Y1=FnX-vt గా రాసుకోవచ్చండి. అప్పుడు యానకంలోని అలజడిని వర్ణించే తరంగ ప్రమేయము మరి రాసినట్టయితే Y=F1(x-vt+F2)-vt+--Fn మరి x-vt అంటే తరంగాల అధ్యారోపణ నియమం ప్రకారం రాసామండి ఇవన్నీ. ఓకేనండి, మొత్తాన్ని మరి I=1nn రాసుకుంటే Fi(x-vt) అవుతుందండి. మరి అదేవిధంగా ఈ అధ్యారోపణ సూత్రమే వ్యతికరణ దృగ్విషయానికి ఆధారమవుతుందండి. ఈ అధ్యారోపణ సూత్రం దేనికండి? వ్యతికరణ దృగ్విషయానికి ఆధారమవుతుంది. మరి ఒక సాగదీసిన తీగపై రెండు అరాత్మక తరంగాలను తీసుకున్నట్లయితే ఆ రెండు తరంగాలను వివరించగలిగే ప్రమేయాలు Y1(x,t) మరి A sin kx-ωt. మరి అదేవిధంగా Y2=A sin kx-ωt+ φ. మరి అప్పుడు ఫలిత స్థానభ్రంశాన్ని అధ్యారోపణ సూత్రం ప్రకారం రాస్తే Y=A sin kx-ωt+A sin kx-ωt+ φ అవుతుందండి. అంటే ఇది sin A+B అనే రూపంలో ఉంది కాబట్టి Y=X, దీన్ని మనము బయటికి A రాసామండి, అప్పుడు అదేమవుతుందండి? 2 sin
kx minus omega t plus kx minus omega t plus pi by 2 into cos pi by 2. అంటే అప్పుడు ఏముంది y ఆఫ్ x కాబట్టి ఏం రాసుకోవచ్చు అండి, ఈ 2 ఇంటూ ఏ కాస్ బై 2. మరి అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, 2 kx మైనస్ ఒమేగా టీ ఉంటుంది కాబట్టి 2 2 పోతుంది, అప్పుడు సైన్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ పై బై 2 అవుతుందండి. ఏమవుతుంది, సైన్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ పై బై 2. ఇది ఈక్వేషన్ 3 అండి. మరి సమీకరణం 3, అంతే పౌనపున్యం తరంగ ధైర్యంతో ధన ఎక్స్ అక్షం దిశలో ప్రయాణించే ఒక అరాత్మక తరంగము, ఒక అరాత్మక తరంగము మరి దాని యొక్క తొలి దశ కోణం ఎంత అవుతుందంటే పై బై 2 అవుతుందండి. మరి దాని కంపన పరిమితి ఏ పై అనేది మరి ఆ తరంగాల మధ్య దశాభేదం యొక్క ఒక ప్రమేయాన్ని చూస్తే అప్పుడు అది ఏమవుతుందంటే మరి పై బై 2 అయింది కాబట్టి ఏ పై ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ పై బై 2 అండి. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. తరంగాలు ఒకే ప్రావస్థలో ఉన్నప్పుడు పై ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు అది ఏమవుతుందండి, వై ఆఫ్ ఎక్స్ కామా టీ 2a సైన్ kx మైనస్ ఒమేగా టీ ఈక్వేషన్ 5. మరి అంతే పంత తరంగము 2a కంపన పరిమితిని కలిగి ఉంటుంది. అందుకే ఎంత కంపన పరిమితిని కలిగి ఉంటుందండి, 2a కంపన పరిమితిని కలిగి ఉంటుంది. మరి ఏ పైకి మరి ఇదే గరిష్టంగా మరి సాధ్యమయ్యే, అక్కడేమో పై ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు 2 సైన్ kx మైనస్ ఒమేగా టీ అయిందండి. మరి ఇదే గరిష్టంగా సాధ్యమయ్యే పై ఈజ్ ఈక్వల్ పై అయితే తరంగాలు పూర్తిగా ప్రావస్థలో ఉండవు. తరంగాలు పూర్తిగా ఎప్పుడో పై ఈజ్ ఈక్వల్ పై అయినప్పుడు, పై ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడేమో మనకు 2a sin kx మైనస్ ఒమేగా టీ అవుతుందండి. మరి ఫలిత తరంగం అన్ని స్థానాల్లో అన్ని కాలాల వద్ద శూన్య స్థాన అంశాన్ని కలిగి ఉంటుంది. అన్ని స్థానాల్లోనూ అన్ని కాలాల వద్ద ఫలిత తరంగం, అందుకనే వై ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 0 అవుతుందండి. ఇప్పుడు మనము 5వ ఈక్వేషన్ చూద్దామండి. 5వ ఈక్వేషన్ చూస్తే రెండు మరి తరంగాలు మరి నిర్మాణాత్మక వ్యతీకరణాన్ని అక్కడ ఫలిత తరంగంతో కంపన పరిమితి చూసినట్లయితే సంకలనం చెందుతుందండి. ఇక్కడ ఫలిత తరంగ కంపన పరిమితి ఏ విధంగా ఉంటుందంటే సంకలనం చెందుతుంది. అదే సమీకరణం 6 చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, రెండు తరంగాల వినాశక వ్యతీకరణం అక్కడ ఫలిత తరంగంలో కంపన పరిమితి ఏం చెందుతుందండి, వ్యవకలనం చెందుతుందండి. ఇక్కడ మనము పై ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు మనకి ఏంటిది, ఇలా ఈ విధంగా మనకి గ్రాఫ్ రావడం జరుగుతుందండి, ఇంకో ఈ రకంగా వస్తుంది. మరి అదే పై ఈజ్ ఈక్వల్ పై అయినప్పుడు రేడియన్ అన్నప్పుడు ఏ విధంగా వస్తుందండి, ఇట్లా వస్తుందండి, ఇట్లా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏ రకంగా వస్తుందండి, ఈ విధంగా దాని యొక్క ఫలిత స్థానం ఫలితంగా ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఓకే, తరంగాల పరావర్తనం చూద్దామండి. మరి ఈ తరంగాల పరావర్తనం ఏంది అనే విషయాన్ని చూస్తే ఇక్కడ సరిహద్దు దృఢంగా ఉంటే అప్పుడు ఆ స్పందన తరంగము పరావర్తనం చెందుతుంది. ఎప్పుడండి, సరిహద్దు దృఢంగా ఉంటే ఆ స్పందన లేదా తరంగము పరావర్తనం చెందుతుంది. మరి ఒక దృఢ సరిహద్దు వద్ద మనకి పరావర్తనం చెందితే ఆ దృగ్విషయానికి ఉదాహరణ ఏంది అని అంటే ప్రతిధ్వని అండి. మరి ఒకవేళ సరిహద్దు దృఢంగా లేకపోతే మరి అవి రెండు వివిధ స్థితిస్థాపక యానకాల మధ్య ఉమ్మడి తలము అయితే పరిస్థితి కొంత క్లిష్టమైంది. మరి పతన తరంగంలోని కొంత భాగం పరావర్తనం చెందుతుంది, మరికొంత భాగం రెండో యానకంలోకి ప్రసారితమయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు, సరిహద్దు దృఢంగా లేనప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ తరంగం ఏం చేస్తుందండి, ఇట్లా వస్తుందండి, ఇట్లా మళ్ళీ ఎప్పుడైతే మనకు ఇక్కడ పరావర్తితం చెందుతుందో ఈ రకంగా మళ్ళా మనకు వెళ్ళడం జరుగుతుంది. అంటే రెండు విరుద్ధ యానకాల మధ్య గల సరిహద్దుపై ఒక తరంగం వాలుగా పతనమైతే ప్రసారిత తరంగాన్ని వక్రీభవనం చెందిన తరంగం అని అంటారండి. ఒక తరంగం వాలుగా పతనమైతే, వాలుగా ఏది ప్రసారితమైనటువంటి తరంగాన్ని మనం ఏమంటున్నామండి, వక్రీభవనం చెందిన తరంగం అని అంటారు. మరి ఇక్కడ పతనం వక్రీభవనం చెందిన తరంగాలు స్నెల్ వక్రీభవన నియమాన్ని పాటిస్తాయండి. పతనం వక్రీభవనం చెందిన తరంగాలు ఏం చేస్తున్నాయండి, స్నెల్ వక్రీభవన నియమాన్ని పాటిస్తాయి. అదేవిధంగా పతన పరావర్తిత తరంగాలు ఏం చేస్తున్నాయంటే సాధారణ పరావర్తన నియమాలను పాటిస్తాయి, సాధారణ పరావర్తన నియమాలను పాటిస్తాయండి.
అధ్యారోపణ సూత్రం ప్రకారం మరి గోడ వద్ద ఫలిత స్థాన భ్రంశం శూన్యమయ్యే విధంగా గోడ వద్ద ఫలిత స్థాన భ్రంశం శూన్యమయ్యే విధంగా పతన పరావర్తిత తరంగాల దశాభేదం పైగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందండి అంటే గోడ వద్ద ఫలిత స్థాన భ్రంశం శూన్యమయ్యే విధంగా పతన పరావర్తిత తరంగాల దశాభేదం పైగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది మరి న్యూటన్ మూడో గమనీయం ప్రకారం ఆ గోడ సమాన వ్యతిరేక బలాన్ని ఆ తీగపై కలగజేసి పరావర్తిత స్పందనను దశాభేదము ఎంత ఉండాలి పైని ఉత్పత్తి చేస్తుందండి దశాభేదము పైని ఉత్పత్తి చేస్తుంది అంటే ప్రయాణించే ఒక తరంగము లేదా స్పందన దృఢమైన సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే అది పై దశా మార్పుకు లోనవుతుంది మరి తెరచిన సరిహద్దు వద్ద అంటే ఒక దృఢమైన సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే అది పై దశా మార్పుకు లోనవుతుంది తెరచిన సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే మరి ఎటువంటి దశా మార్పు ఉండదు ఎటువంటి దశా మార్పు ఉండదు మరి పతన ప్రయాణ తరంగాన్ని ఈ విధంగా తీసుకుంటే y ఆఫ్ x, t మరి ఇక్కడ మనము y టు x, t a sin kx - ωt గా రాసుకున్నామండి ఒక దృఢమైన సరిహద్దు వద్ద పరావర్తిత తరంగాన్ని ఈ విధంగా చెప్పడం జరిగితే వైఆర్ ఎక్స్ కామాటి ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగాటి ప్లస్ పై ఎందుకు పై రాసుకున్నామండి దృఢమైన సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే పై దశాభేదం ఉంటుంది కాబట్టి మరి అందుకనే ప్లస్ పై రాసినాము అంటే మనకి ఇదేమవుతుంది ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగాటి అవుతుంది అదే మరి తెరచిన సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే అప్పుడు ఆ తరంగాన్ని ఈ విధంగా రాయడం జరుగుతుంది వైఆర్ ఎక్స్ కామాటి ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగాటి ప్లస్ జీరో ఎందుకు జీరో మరి తెరిచిన సరిహద్దు వద్ద దశ మార్పు ఉండదు కాబట్టి జీరో ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగాటి ఓకేనండి అన్ని సమయాలలో దృఢ సరిహద్దు వద్ద మనకు వై ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి వై టూ ప్లస్ వైఆర్ మరి ఇక్కడ వై అంటే మనకు వై టూ అంటే ఏం తెలుసు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగాటి వైఆర్ అంటే ఏంటిది మైనస్ ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగాటి మనకి ఏ సైన్ ఏది కేఎక్స్ మైనస్ ఒమేగాటికి ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగాటికి క్యాన్సిల్ అవుతుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే మనకు ఫలిత స్థాన భ్రంశం ఏంటిదండి జీరో అవుతుంది ఈరోజు మనము స్థిర తరంగాలు సామాన్య కంపన రీతుల గురించి చూద్దామండి స్థిర తరంగాలు సామాన్య కంపన రీతులు మరి ఒక తంత్రిలో కుడివైపుకు వెళ్ళే ఒక తరంగం ఒక చివర వద్ద పరావర్తనం చెందుతుంది పరావర్తనం చెందినప్పుడు ఈ విధానం ఆ తంత్రిపై ఒక నిలకడ తరంగ నమూనా ఏర్పడేంత వరకు జరుగుతుందండి ఒక నిలకడగా ఏర్పడేంత వరకు జరుగుతుంది అటువంటి తరంగ నమూనాను స్థావర లేదా స్థిర తరంగాలు అని అంటారండి ఏంటిదండి ఒక తంత్రిలో కుడివైపుకు వెళ్ళే ఒక తరంగం ఒక చివర వద్ద పరావర్తనం చెందుతుంది మరి ఈ విధానం ఆ తంత్రిపై ఒక నిలకడ నమూనా ఏర్పడేంత వరకు మరి జరుగుతుంది అటువంటి తరంగ నమూనాను స్థిర లేదా స్థావర తరంగాలు అని అంటారండి మరి ధన ఎక్స్ అక్షం దిశతో మనకు వెంట ప్రయాణిస్తున్న ఒక తరంగాన్ని చూస్తే ధన ఎక్స్ అక్షం దిశతో ప్రయాణిస్తున్నప్పుడు అంటే కుడివైపు వెళ్తున్నప్పుడు మరి మనకు ధన ఎక్స్ అక్షం దిశగా తీసుకుంటాం కాబట్టి మనకి వై వన్ ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అండి అంటే ఇది కుడివైపుకు వెళ్తున్నప్పుడు మనం ఒక పురోగామి తరంగ సమీకరణాన్ని ఏ విధంగా తీసుకుంటామంటే ఈ విధంగా తీసుకుంటామని అంతకుముందు మనం తెలుసుకున్నాం ఓకే అండి రుణ ఎక్స్ అక్షంతో అంతే కంపన పరిమితి తరంగ ధైర్యం గల పరావర్తిత తరంగం అప్పుడు మనకు మళ్ళా ఎడమవైపు వెళ్తుంది వెళ్ళినప్పుడు మన ఆ తరంగం మనకు వై టూ ఆఫ్ ఎక్స్ కామా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ అండి మరి అధ్యారోపణ సూత్రం ప్రకారం ఆ తీగపై ఫలిత తరంగాన్ని చూస్తే వై ఆఫ్ ఎక్స్ కామాటి ఈజ్ ఈక్వల్ టు వై వన్ ఆఫ్ ఎక్స్ కామాటి ప్లస్ వై టూ ఆఫ్ ఎక్స్ కామాటి ఇందులో వై ఆఫ్ ఎక్స్ కామాటి మనకు వై వన్ ఆఫ్ ఎక్స్ కామాటి ఏం తెలుసండి ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అదేవిధంగా వై టూ ఆఫ్ ఎక్స్ కామాటి అంటే ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ
ఇందులో నుంచి ఏ కామన్ తీస్తే సైన్ kx మైనస్ ఒమేగా t ప్లస్ సైన్ kx ప్లస్ ఒమేగా t అండి. అంటే సైన్ a ప్లస్ సైన్ b, అంటే సైన్ మనకి ఏ సూత్రం రూపంలో ఉంది అంటే సైన్ a ప్లస్ b ప్లస్ సైన్ a మైనస్ b రూపంలో ఉందండి. అప్పుడు అది మనకి ఏమైందండి 2 సైన్ a cos b. అంటే y ఆఫ్ x కామా t ఈజ్ ఈక్వల్ టు a సైన్ kx cos ఒమేగా t వస్తుంది. దీని సమీకరణం 1 అనుకున్నామండి. ఇప్పుడు మనము ఇక్కడ సీమా స్థితులలో ఆ వ్యవస్థలో సాధ్యమయ్యే కంపన పౌనఃపున్యం లేదా తరంగ ధైర్యంతో ప్రతిబంధకాలుగా ఉంటాయి. మరి ఆ వ్యవస్థ ఏదో ఒక అనియత పౌనఃపున్యంతో డోలనాలు చేయలేదు. కానీ ఒక సహజ పౌనఃపున్య సమితి లేదా సాధారణ కంపరీతో కలిగిన లక్షణాలను ఇవి కలిగి ఉండడం జరుగుతుందండి. మరి రెండు చివర్ల బిగించి సాగదీసిన ఒక తీగకు సాధారణ కంపన రీతులను కనుక్కుందామండి. రెండు చివర్ల బిగించి సాగదీసిన ఒక తీగకు సాధారణ కంపన రీతులను కనుక్కుందాం. మరి సమీకరణం 1 నుంచి రెండు చివర్ల బిగించి సాగదీసిన ఒక తీగకు సాధారణ కంపన రీతులను కనుక్కున్నట్లయితే మరి సమీకరణం 1 నుంచి అస్పందన స్థానాలకు ఎక్కడైతే కంపన పరిమితి శూన్యం ఉంటుందండి, అస్పందన స్థానాల కంపన పరిమితి శూన్యం ఉంటుంది కాబట్టి sin kx = 0. మరి kx = మనకి ఇదేందండి nπ అవుతుందండి. nπ అంటే n కాడ మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైందండి మరి 0 అవుతుంది కాబట్టి kx = nπ. అంటే k అనేది ఏంటిది ఇక్కడ తరంగ ప్రసార స్థిరాంకం. అంటే k = మనకు ఆల్్రెడీ 2π / λ అని తెలుసు. ఇప్పుడు మనకు kx is equal to nπ తీసుకొని ఈ x మన ఈ k ప్లేస్ లో మనం ఏం చేస్తాం అంటే 2π / λ అని రాస్తామండి. మరి is equal to nπ, పై కి పై క్యాన్సిల్ అవుతుంది, x ఇక్కడే ఉంది, మనకు ఈ 2 అవతలిపోతే ఏమవుతుందండి బై 2 అవుతుంది, మనకు λ మనకి ఇదేమండి అవుతుందండి ఇన్ 2 అవుతుందండి. x is equal to nλ / 2, n is equal to 0, 1, 2, 3, డాష్ డాష్. మరి స్పష్టంగా రెండు వరుస స్పందనాల మధ్య దూరం ఎంత అని తెలుస్తుందండి, స్పష్టంగా మనకి ల్యాండా బై 2 అని తెలుస్తుందండి. మరి ప్రస్పందన స్థానాలు ఎక్కడైతే కంపన పరిమితి గరిష్టంగా ఉంటుందో అప్పుడు సైన్ kx గరిష్ట విలువ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సైన్ kx ఈక్వల్ టు 1 అండి. అంటే kx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి n ప్లస్ 1 బై 2 ఇంటూ పై. అంటే మనకు ప్రసార స్థిరాంకం ఏం తెలుసు, తరంగ ప్రసార స్థిరాంకం k ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా అని తెలుసు. మరి ఇక్కడ kx ఈజ్ ఈక్వల్ టు మరి మనకు nπ కాబట్టి n ప్లస్ 1 బై 2 ఇంటూ పై కాబట్టి ఇక్కడ మరి పైకి పై క్యాన్సిల్ అవుతుంది. మరి xని ఇక్కడనే ఉంచడం n ప్లస్ 1 బై 2 ఇంటూ లాంబ్డా బై 2 అవుతుందండి. అంటే n ఈక్వల్ టు 0, 1, 2, 3 x ఈక్వల్ టు. అంటే మళ్ళీ ఏవైనా రెండు వరుస ప్రస్పందనాల మధ్య దూరం ఏమని తెలుస్తుందండి మనకి ల్యాండా బై 2 అని తెలుస్తుంది. ఓకేనండి. అంటే L పొడవు కలిగిన రెండు చివరలను బిగించి సాగదీసిన ఒక తంత్రి సందర్భానికి దీనిని అనువర్తింపచేయచ్చండి. మరి అదేవిధంగా మనకి ఇక్కడ రెండు చివరలు బిగించినప్పుడు మరి దీనిని ప్రాథమిక లేదా మొదటి అనుస్వరం అంటామండి. ఇక్కడ ఈ చివరిలో మనకు అస్పందన స్థానం ఏర్పడుతుంది, మధ్యలో ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది, ఇక్కడ మనకు అస్పందన స్థానం ఏర్పడుతుందండి. తర్వాత రెండో అనుస్వరాన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు ఉచ్చులు ఏర్పడుతున్నాయండి, అస్పందన స్థానం, ప్రస్పందన స్థానం, మళ్ళీ ఇక్కడ అస్పందన స్థానం, ప్రస్పందన స్థానం, అస్పందన స్థానం ఏర్పడుతుందండి. దీనిని రెండో అనుస్వరం అని అంటామండి. అదేవిధంగా మూడవ అనుస్వరము ఇక్కడ అస్పందన స్థానం, ప్రస్పందన స్థానం, అస్పందన స్థానం, ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది, అస్పందన స్థానం, ప్రస్పందన స్థానం, అస్పందన స్థానం. దీన్ని మనము మూడవ అనుస్వరంగా చెప్తాము. అంటే రెండు చివర్ల బిగించినప్పుడు మనకు ఈ విధంగా స్థిర తరంగాలు ఏర్పడతాయండి. ఇప్పుడు మనము ఒక చివరను x ఈజ్ ఈక్వల్ 0 వద్ద తీసుకుంటే సీమా స్థితులు x ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ టు L అస్పందన స్థానాలు అవుతాయి. మరి x ఈజ్ ఈక్వల్ 0 నిబంధన ఇంతకు ముందే సంతృప్తి చెందింది కాబట్టి
పొడవు ఎల్కు లాంబ్డా తో గల సంబంధాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే x l గా తీసుకుంటున్నాం అండి అంటే అస్పంద నిబంధన పొందగలుగుతున్నాం అంటే l l లాంబ్డా 2 అవుతుంది కదా అండి పొడవు మనకు అస్పంద నిబంధన పొందగలుగుతున్నాం కాబట్టి l n లాంబ్డా n 1 2 3 అందువల్ల స్థిర తరంగాలకు సాధ్యం కాగల తరంగ ధైర్యాలను అంటే మనం ఇక్కడ లాంబ్డా ని ఇక్కడనే ఉంచేసి ఈ ఇది తీసుకుపోయామండి అప్పుడు 2l by n అవుతుంది మరి మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ సూత్రం తెలుసండి v equal to new lambda అనేది new is equal to v by lambda అని రాసుకున్నాం new ఆల్రెడీ v మళ్ళా లాంబ్డా అంటే ఏంది 2l by n new is equal to మనకి ఏందండి nv by 2l అవుతుందండి nv by 2l ఓకేనండి మరి n equal to 1 comma 2 comma 3 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే ఒక వ్యవస్థలో సాధ్యమయ్యే అత్యల్ప సహజ పౌనఃపున్యాన్ని ఒక వ్యవస్థలో సాధ్యమయ్యే అత్యల్ప సహజ పౌనఃపున్యాన్ని మనం ప్రాథమిక కంపన రీతి లేదా మొదటి అనుస్వరము అని అంటారండి ఒక వ్యవస్థలో సాధ్యమయ్యే మనకి ఏంది అత్యల్ప సహజ పౌనఃపున్యాన్ని ప్రాథమిక లేదా మరి అదే కంపన రీతి లేదా మొదటి అనుస్వరం అని అంటారు ఇప్పుడు మనము ఇక్కడ న్యూ ఇస్ ఈక్వల్ టు ఎన్వి బై 2l అండి అంటే n ఈక్వల్ టు 1 కామ 2 కామ 3 తీసుకున్నాం కదండి అయితే n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేశామండి దీంట్లో అంటే ఈ సూత్రం ఏం తెలియజేస్తుందండి రెండు వైపుల తెరిచిన గొట్టానికి సంబంధించిన సాధారణ సూత్రాన్ని తెలియజేస్తుందండి మరి n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూ ఇస్ ఈక్వల్ టు v బై 2l అవుతుందండి మరి n ఈజ్ ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 2 పౌనఃపున్యాన్ని రెండవ అనుస్వరము అని అంటారు అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు 3 పౌనఃపున్యాన్ని మూడవ అనుస్వరము అని అంటారు మరి వివిధ అనుస్వరాలకు సంబంధించిన సాధారణంగా రాయగలిగితే న్యూ n ఈజ్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 డాష్ డాష్ అని గుర్తించవచ్చు అంటే ఇక్కడ ఏం చేయొచ్చండి న్యూ n అని రాసుకోవచ్చు అప్పుడు న్యూ n అని రాసుకున్నప్పుడు న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అప్పుడు న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు v బై 2l అవుతుందండి అదే ఇక్కడ మనం న్యూ 2 సబ్స్టిట్యూట్ చేశామనుకోండి 2v బై 2l 2v బై 2l నెక్స్ట్ న్యూ 3 ఈజ్ ఈక్వల్ టు అండి ఇక్కడ 3v బై 2l ఓకేనండి ఈ విధంగా మనం పౌనఃపున్యాలని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అన్నమాట అంటే మనకి అప్పుడు ఏమవుతుందండి న్యూ 1 ఈజ్ టు మరి ఇక్కడ మనం న్యూ 1 ఈస్ టు న్యూ 2 ఈస్ టు ఏమవుతుందండి న్యూ 1 ఈస్ టు న్యూ 2 ఈస్ టు న్యూ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఈస్ టు 2 ఈస్ టు 3 అవుతుందండి 1 ఈస్ టు 2 ఈస్ టు 3 అవుతుంది ఓకే ఈ రెండు వైపులా తెరిచిన గొట్టాలను చూసినట్లయితే మరి ఇక్కడ రెండు వైపులా తెరిచినప్పుడు తెరిచిన చివరిలో ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది ప్రస్పందన మధ్యలో మనకు అస్పందన స్థానం అందుకే దీన్ని మొదటి అనుస్వరం అంటారండి మరి రెండు అనుస్వరంలో చూస్తే ప్రస్పందన స్థానం అస్పందన స్థానం ప్రస్పందన స్థానం అస్పందన స్థానం ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి రెండు అనుస్వరంలో ఇక్కడ చూస్తే ప్రస్పందన అస్పందన ప్రస్పందన అస్పందన ప్రస్పందన అస్పందన ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి దీన్ని మూడవ అనుస్వరం అని అంటారండి అంటే రెండు వైపుల తెరిచిన గొట్టాలకు మనకి పటాలు ఈ విధంగా ఉంటాయండి మరి ఈ విధంగా ప్రస్పందన అస్పందన స్థానాలు మనకు ఈ రకంగా ఏర్పడతాయండి మరి ఇక్కడ మనకి సాధారణ ఫార్ములా చూసినట్టయితే మనకి ఏమవుతుందండి న్యూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్వి బై 2l ఓకేనండి ఇప్పుడు ఇక్కడ మనము ఆల్రెడీ చెప్పాం కదండి న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1v బై 2l న్యూ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2v బై 2l 2v బై 2l అంటే 2 మనకు కామన్ తీస్తే ఏమవుతుందండి v బై 2l ఓకేనండి అప్పుడు న్యూ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3v బై 2l ఇక్కడ 3 కామన్ తీసామనుకోండి v బై 2l ఓకేనండి అంటే ఈ రకంగా మనం ఏం చేయండి రాసుకోవచ్చు అన్నమాట ఓకేనండి అంటే మనకి న్యూ 1 ఈజ్ టు న్యూ 2 ఈజ్ టు న్యూ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3 నిష్పత్తిలో ఉంటుందండి 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3 నిష్పత్తిలో ఉంటుంది ఇక్కడ మరి అస్పందనం ఇక్కడ ఏంది ఒక చివర గొట్టాన్ని మూసి మరొక చివర తెరిచినప్పుడు మరి వాటి యొక్క ఏది పరిస్థితి చూసినట్లయితే అస్పందనం వద్ద ఏ విధంగా ఉంటాయంటే పీడన మార్పులు అధికంగా ఉండి
స్థానభ్రంశం కనిష్టంగా ఉంటుందండి. అదే తెరచిన చివర వద్ద ప్రస్పందన అనేది కనిష్ట పీడన మార్పుతో గరిష్ట స్థానభ్రంశం కంపన పరిమితిని కలిగి ఉండడం జరుగుతుంది. అంటే నీటితో స్పర్శలో ఉన్న చివరను x = 0 గా తీసుకుంటే అది అస్పందన నిబంధన ఇంత ముందే సంతృప్తి చెందింది కాబట్టి మరి మరొక చివర x = L ఒక ప్రస్పందన అయితే మనం ఏం చేస్తున్నాము స్థిర తరంగాలలో మనకు ఉండే నిబంధన ప్రకారము L = N+1/2 × λ/2 N = 0, 1, 2, 3 మరి ఇక్కడ λ అంటే ఇక్కడ ఉంచేమండి ఈ 2 ని తీసుకొచ్చాను 2L/N+1/2 అండి V = λ అప్పుడు న్యూ ని ఇక్కడనే ఉంచేస్తున్నాం కాబట్టి V/λ అవుతుంది న్యూ = V/2L ఇక్కడ λ అంటే మనకు ఏం తెలుసు అండి 2L/N+1/2 2L/N+1/2 కదండి అప్పుడు మనం దీన్ని సాధారణ సూత్రం ప్రకారం N = N+1/2 × V/2L అని రాసుకుంటున్నాం అండి. అంటే ఇక్కడ మరి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ సూత్రంలో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందండి మనకి మరి దీన్ని ఈ గొట్టంలో చూసినట్టయితే ఈ అడుగు భాగం అస్పందన స్థానం ఇది ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది. దీనిని మొదటి అనుస్వరము అని అంటారండి మొదటి అనుస్వరం. మరి ఇది చూస్తే ఇక్కడ అడుగు భాగము అస్పందన ఇక్కడ మనకి ప్రస్పందన మళ్ళీ ఇక్కడ అస్పందన ఇక్కడ ప్రస్పందన అందుకే దీనిని మూడవ అనుస్వరం అని అంటారండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు అడుగు భాగంలో అస్పందన ఈ మధ్య భాగం ప్రస్పందన మళ్ళీ అస్పందన ప్రస్పందన నెక్స్ట్ మళ్ళీ అస్పందన ప్రస్పందన ఇక్కడ మనకు దీన్ని ఐదవ అనుస్వరం అని అంటారండి. అయితే ఇక్కడ మనకి మరి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేశామండి అంటే N = 0 సబ్స్టిట్యూట్ చేశాం అప్పుడు ఈ సూత్రాన్ని చూస్తే న్యూ = ఏంటంటే N+1/2 × V/2L ఇప్పుడు N = 0 సబ్స్టిట్యూట్ చేశామనుకోండి 0 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూ = ఏమవుతుంది 0 అంటే ఇది ఏమవుతుందండి V/2 అవుతుంది V/2 అంటే 2 కిందికి వస్తుంది అప్పుడు V/ ఏమవుతుందండి 4L అవుతుంది. అదేవిధంగా 1 సబ్స్టిట్యూట్ చేశామనుకోండి 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందండి మరి 1 అంటే 2 అంటే 3/2 3/2 అంటే ఏమవుతుంది కిందికి 2 వస్తుంది కాబట్టి మనకు అప్పుడు 3V/4L అవుతుంది. ఓకేనండి. మరి అదేవిధంగా నెక్స్ట్ మనకు న్యూ 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 4 4+1 5V 5V/ కిందికి వస్తే మనకి ఏమవుతుంది 4L అంటే మనకి ఈ విధంగా మనకేమవుతుందండి ఇక్కడ మనము మరి మొదటి అనుస్వరానికి N = 0 తీసుకున్నప్పుడు V/4L అయింది. అదేవిధంగా మనకి ఇక్కడ N = 1 తీసుకున్నప్పుడు మరి 3V/4L అవుతుంది. అదేవిధంగా మనకు 5V/ అంటే ఇక్కడ మనకు బేసి గుణిజాలు వస్తున్నాయండి బేసి వస్తున్నాయి అన్నమాట. ఇంతకుముందేమో 1:2:3 వస్తే ఇక్కడ మనకేమొస్తుందండి 1:1:3:5 1:3:5 వస్తుందండి. స్టూడెంట్స్ ఈరోజు మనము తెరచిన గొట్టంలో అనుస్వరాల గురించి నేర్చుకుందామండి. మరి ఇక్కడ తెరచిన గొట్టం అన్నామండి అంటే అసలు తెరచిన గొట్టము అంటే ఏంటిది అని అంటే రెండు వైపులా తెరచిన గొట్టాలను తెరచిన గొట్టం అంటారండి. తెరచిన గొట్టం అంటే ఏంటిదండి రెండు వైపులా తెరచిన గొట్టం అంటారు. మరి ఇందులో మనం చూసినట్టయితే తెరచిన గొట్టంలోనికి ధ్వని తరంగాన్ని పంపితే మరి భూమి వద్ద పరావర్తనం చెందును. మరి ఒకే పౌనఃపున్యం ఉన్న పతన మరియు పరావర్తన తరంగాలు వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెందడం వలన గొట్టంలో మనకేం చెందుతాయంటే అధ్యారోపణం చెందడం వలన స్థిర తరంగాలు ఏర్పడతాయండి. ఏ తరంగాలు ఏర్పడతాయండి స్థిర తరంగాలు. అంటే ఈ విధంగా మనకు స్థిర తరంగాలు ఏర్పడతాయి. మరి ఇందులో చూస్తే మనకు ఎన్ని ప్రస్పందనాలు ఎన్ని అస్పందనాలు ఏర్పడతాయంటే మనకు గొట్టం యొక్క చివరిలో 2 అస్పందనాలు
మధ్యలో ఒక అస్పందన స్థానం ఏర్పడుతుందండి మరి ఈ గొట్టం యొక్క పొడవుని మొత్తం ఎల్ అనుకున్నామండి మరి ఇది ప్రాథమిక పౌనఃపున్యంగా తీసుకుంటే దీనినే ఇంకేమని అంటారంటే మొదటి అనుస్వరం అని కూడా అంటారండి గొట్టాన్ని మొదటి అనుస్వరంగా తీసుకోవడం జరుగుతుందండి మరి ఇక్కడ ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది ఇక్కడ అస్పందన స్థానం ఏర్పడుతుంది ఇక్కడ ప్రస్పందన స్థానం ఏర్పడుతుందండి ఓకేనండి ప్రస్పందనకి అస్పందనకి మధ్య దూరము లాంబ్డా బై 4 ఓకేనండి అస్పందనకి ప్రస్పందనకి మధ్య దూరం లాంబ్డా బై 4 అంటే ఇక్కడ మనకి మరి ఎన్ని లాంబ్డా బై 4 ఉన్నాయండి 2 లాంబ్డా బై 4 ఉన్నాయి కాబట్టి లాంబ్డా బై 4 ప్లస్ లాంబ్డా బై 4 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనకు కాసాగు 4 వస్తుందండి మనకి ఇది లాంబ్డా ప్లస్ లాంబ్డా 2 లాంబ్డా కాబట్టి 2 2లో 4 అంటే మనకు లాంబ్డా బై 2 అవుతుందండి అంటే కంపన పొడవు ఎంత l ఇస్ ఈక్వల్ టు లాంబ్డా 1 బై 2 ప్రాథమిక కాబట్టి 1 అని పేరు పెట్టుకుంటున్నామండి l ఇస్ ఈక్వల్ టు లాంబ్డా 1 బై 2 ఓకేనండి మరి కంపన పొడవు l ఇస్ ఈక్వల్ టు కంపన పొడవు l ఇస్ ఈక్వల్ టు ఇది ఏంటిది ఈ కంపన పొడవు ఎంత ఉంది అని అంటే తరంగ దైర్ఘ్యంలో సగము తరంగ దైర్ఘ్యంలో సగము అంటే మనకు l ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చండి లాంబ్డా 1 బై 2 ఓకేనండి మరి ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ సమీకరణం తెలుసు v ఇస్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అని మరి ఆ విధంగా మరి చూసినట్టయితే మనకి ఇక్కడ లాంబ్డా 1 ఇక్కడనే ఉంచినాం ఈ రెండు నీటి తీసుకొస్తే లాంబ్డా 1 ఇస్ ఈక్వల్ టు 2l అవుతుంది దీని ప్రకారం v ఇస్ ఈక్వల్ దీన్ని మనము న్యూ 1 లాంబ్డా 1 అనుకున్నాం ప్రాథమిక పౌనఃపున్యం న్యూ 1 లాంబ్డా 1 అనుకుంటే న్యూ 1 ఇక్కడనే ఉంచేసినాం ఇది యుతలికి వస్తే ఏమవుతుందంటే వి బై లాంబ్డా 1 అవుతుందండి న్యూ 1 ఇస్ ఈక్వల్ టు వి బై అంటే లాంబ్డా 1 ఏమొచ్చింది 2l అని రాసుకున్నాం కాబట్టి వి బై 2l ఇస్ ఈక్వల్ టు న్యూ అవుతుందండి మరి అదేవిధంగా మరి రెండవ గొట్టం చూద్దామండి ఈ గొట్టాన్ని రెండవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరం అని అంటారండి మరి ఇక్కడ కూడా మరి రెండో అనుస్వరం యొక్క తరంగ దైర్ఘ్యం లాంబ్డా 2 అవుతుందండి మరి దీని యొక్క కంపన పొడవును చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఈ గొట్టంలో మూడు ప్రస్పందన స్థానాలు రెండు అస్పందన స్థానాలు ఏర్పడుతున్నాయండి ఎన్ని ఏర్పడుతున్నాయండి మూడు ప్రస్పందన స్థానాలు రెండు అస్పందన స్థానాలు ఏర్పడుతున్నాయి ఒకసారి చూద్దాం మనం మరి ఇక్కడ లాంబ్డా బై 4 ప్లస్ లాంబ్డా బై 4 ప్లస్ లాంబ్డా బై 4 ప్లస్ లాంబ్డా బై 4 అండి మరి ఇక్కడ ఎన్ని లాంబ్డాలు వచ్చినాయండి 1 2 3 4 4 లాంబ్డా బై 4 4 4 పోతే మిగిలిందండి లాంబ్డా అంటే l ఇస్ ఈక్వల్ టు మనం దీన్ని మొదటి అతిస్వరము రెండో అనుస్వరము అన్నాం కాబట్టి l ఇస్ ఈక్వల్ రెండో గొట్టానికి లాంబ్డా 2 అని రాసుకున్నామండి మరి l ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా బై 2 ఓకేనండి ఎందుకు దీనిని లాంబ్డా 2 అని వచ్చింది కదండి దీనిని 2తో గుణించి 2తో భాగించానండి ఓకేనండి మరి లాంబ్డా 2 ని ఇక్కడనే ఉంచాను ఈ రెండు నీటి తీసుకొద్దాం 2l బై 2 అవుతుంది ఓకేనండి మనకు ఆల్రెడీ సూత్రం v ఈజ్ ఈక్వల్ న్యూ లాంబ్డా v ఈజ్ ఈక్వల్ న్యూ 2 లాంబ్డా 2 న్యూ 2 ని ఇక్కడనే ఉంచాం లాంబ్డా 2 ని ఇవతల తీసుకొచ్చాం v బై లాంబ్డా 2 అవుతుంది న్యూ 2 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ v మరి ఇక్కడ నీకు ఏమొచ్చిందండి లాంబ్డా 2 అంటే 2l బై 2 ఓకేనండి న్యూ 2 ఇస్ ఈక్వల్ టు ఈ 2 పైకి పోతుంది కాబట్టి 2v బై 2l 2 కామన్ తీసుకుంటే v బై 2l అంటే 2 న్యూ రాసుకోవచ్చు అంటే న్యూ 2 ఇస్ ఈక్వల్ టు ఏమైందండి 2 న్యూ దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకుందామండి ఏమనుకుందామండి ఈక్వేషన్ 2 అంటే న్యూ 2 ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి న్యూ 2 వచ్చిందనమాట ఓకేనండి మనము మూడవ గొట్టం చూద్దామండి మరి మూడవ గొట్టం చూస్తే మనకి ఇక్కడ మరి దీన్ని రెండవ అతిస్వరము అని అంటారండి రెండవ అతిస్వరము లేకపోతే మూడవ అనుస్వరం అని అంటారండి మరి ఇక్కడ ఎన్ని అస్పందనాలు ఎన్ని ప్రస్పందనాలు ఏర్పడతాయనే విషయాన్ని చూస్తే ఇక్కడ ప్రస్పందన ఇక్కడ అస్పందన ఇక్కడ ప్రస్పందన ఇక్కడ అస్పందన ఇక్కడ ప్రస్పందన ఇక్కడ ఇక్కడ ప్రస్పందన ఓకేనండి మరి ఇక్కడ అస్పందన
నెక్స్ట్ ఇక్కడ అస్పందన ఇక్కడ ప్రస్పందన ఒకసారి చూడండి ప్రస్పందన అస్పందన ప్రస్పందన అస్పందన ప్రస్పందన అస్పందన ప్రస్పందన అంటే ఎన్ని ప్రస్పందనాలు ఏర్పడుతున్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అస్పందనాలు నాలుగు ప్రస్పందనాలు మూడు అస్పందనాలు ఏర్పడుతున్నాయండి మూడు అస్పందనాలు ఏర్పడుతున్నాయి ఒక్కసారి చూద్దాం ఇక్కడ లాంబ్డా బై ఫోర్ ప్లస్ లాంబ్డా బై ఫోర్ ప్లస్ లాంబ్డా బై ఫోర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు లాంబ్డా బై ఫోర్లు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే సిక్స్ లాంబ్డా బై ఫోర్ ఓకేనండి రెండు మూడు ఆరు రెండు రెండు నాలుగు అంటే ఎంత అవుతుందండి త్రీ లాంబ్డా బై టూ ఓకేనండి త్రీ లాంబ్డా త్రీ బై టూ అవుతుందండి ఓకేనా త్రీ లాంబ్డా త్రీ బై టూ ఓకేనండి అయితే ఇందులో మరి ఎన్ని ప్రస్పందనాలు ఎన్ని అస్పందనాలు ఏర్పడుతున్నాయనే విషయాన్ని చూస్తే ఇక్కడ మనకి ప్రస్పందనాలు నాలుగు ప్రస్పందనాలు మూడు అస్పందనాలు ఏర్పడుతున్నాయండి మరి ఇక్కడ మూడవ అనుస్వరము తరంగ ధైర్యము మరి లాంబ్డా త్రీ అయితే దాని యొక్క కంపన పొడవు ఏమని రాసుకుంటామండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ లాంబ్డా త్రీ బై టూ త్రీ లాంబ్డా త్రీ బై టూ మరి ఇక్కడ లాంబ్డా త్రీని ఇక్కడనే ఉంచాం దీన్ని తీసుకొచ్చామండి టూ ఎల్ బై త్రీ అవుతుందండి టూ ఎల్ బై త్రీ ఓకేనండి మరి మూడవ అనుస్వర పౌనఃపున్యము న్యూ త్రీ అయితే న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటామంటే వి బై లాంబ్డా త్రీ అవుతుందండి వి బై లాంబ్డా త్రీ అంటే అప్పుడు న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు వి బై టూ ఎల్ బై త్రీ అని రాసుకున్నామండి ఎందుకంటే లాంబ్డా త్రీ కాడ మనకు టూ ఎల్ బై త్రీ కదండి అప్పుడు న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది త్రీ వి బై టూ ఎల్ ఓకేనండి న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ త్రీ కామన్ తీస్తే వి బై టూ ఎల్ అంటే న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి త్రీ న్యూ దీని ఈక్వేషన్ మూడు అనుకుంటాం అంటే దేర్ఫోర్ మనకు తెరిచిన గొట్టంలో అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తి ఎంత అంటే ఏం చెప్తామండి న్యూ వన్ ఈజ్ టు న్యూ టూ ఈజ్ టు న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈజ్ టు టూ ఈజ్ టు త్రీ నిష్పత్తిలో ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుందండి ఇది తెరిచిన గొట్టంలో అనుస్వరాలకు సంబంధించిందండి మరి మూసిన గొట్టంలో అనుస్వరాల గురించి చూద్దామండి మరి మూసిన గొట్టం అంటే ఏంటిది అనే విషయాన్ని చూస్తే ఒకవైపు తెరచి ఉంచి మరొక వైపు మూసి ఉంచినటువంటి గొట్టాన్ని మూసిన గొట్టం అంటారండి మరి ఈ మూసిన గొట్టంలో తెరచిన గొట్టం గుండా ధ్వని తరంగమును పంపితే మరి పతనం చెంది పరావర్తనం చెందును అంటే ఒకే పౌనఃపున్యం పతనం కామ పరావర్తనం చెంది వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెందటం వలన స్థిర తరంగాలు ఏర్పడతాయండి పతన పరావర్తన ఒకే పౌనఃపున్యంతో పతన మరియు పరావర్తన తరంగాలు వ్యతిరేక దిశలలో అధ్యారోపణం చెందటం వలన స్థిర తరంగాలు ఏర్పడతాయండి మరి ఇందులో మనం చూస్తే ఇక్కడ తెరచిన చివర మనము ఏమనుకున్నామండి ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది ఇక్కడ అస్పందన స్థానం ఏర్పడుతుంది అండి మరి ప్రస్పందన అస్పందన ఓకేనండి ఇక్కడ ప్రస్పందన స్థానము అస్పందన స్థానము ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ ప్రస్పందనకి అస్పందనకి మధ్య దూరం ప్రస్పందనకి అస్పందనకి మధ్య దూరం చూసినట్టయితే ఎంత అవుతుందండి తరంగ ధైర్యంలో నాలుగో వంతు ఎల్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా వన్ బై ఫోర్ అని రాసుకున్నామండి ప్రాథమిక కాబట్టి వన్ అని రాసుకున్నామండి అంటే ప్రస్పందనకి అస్పందనకి మధ్య దూరం లాంబ్డా బై ఫోర్ అంటే గొట్టం యొక్క పొడవు తరంగ ధైర్యంలో నాలుగో వంతుకు సమానం నాలుగో వంతుకు సమానం అందుకే ఎల్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా వన్ బై ఫోర్ లాంబ్డా వన్ ఇక్కడనే ఉంచేసి దీనికి తీసుకొచ్చాము లాంబ్డా వన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఎల్ అంటే న్యూ వన్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి వి బై లాంబ్డా వన్ అంటే న్యూ వన్ ఇస్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చండి వీని ఇక్కడనే ఉంచేస్తే లాంబ్డా వన్ అంటే ఏంటిదండి వి బై ఫోర్ ఎల్ వి బై ఫోర్ ఎల్ ఏమనుకుంటున్నామండి న్యూ న్యూ అంటే దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుంటున్నామండి ఈక్వేషన్ వన్ అనుకుంటున్నాం
मरी अदे विधंगा इप्पुडु मरी ఈ రెండో పటాన్ని చూసినట్టయితే దీనిని ఏమంట మొదటి అతిస్వరము అని అంటారండి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ప్రస్పందన, ఇక్కడ అస్పందన, మధ్యలో మళ్ళా ప్రస్పందన, ఈ చివరలో అస్పందన. ప్రస్పందన అస్పందన అంటే లాంబ్డా బై ఫోర్, లాంబ్డా బై ఫోర్, లాంబ్డా బై ఫోర్. ఎన్ని లాంబ్డా బై ఫోర్లు ఉన్నాయండి? త్రీ లాంబ్డా బై ఫోర్. ఈ గొట్టంలో మనకి ఏమి ఏర్పడుతున్నాయండి? మనకి రెండు అస్పందనాలు, రెండు ప్రస్పందనాలు ఏర్పడుతున్నాయండి. రెండు ప్రస్పందనాలు, రెండు అస్పందనాలు ఏర్పడుతున్నాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? త్రీ లాంబ్డా త్రీ బై ఫోర్. ఓకేనండి. మరి ఇక్కడ త్రీ లాంబ్డా త్రీ బై ఫోర్ రాసుకుంటే, మరి ఇక్కడ వన్ అనుకున్నాం, ఇక్కడేమో మనం త్రీ లాంబ్డా త్రీ బై ఫోర్. మరి ఇక్కడ లాంబ్డా త్రీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫోర్ తీసుకొస్తే ఫోర్ ఎల్ బై త్రీ అండి. అప్పుడు న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? వి బై లాంబ్డా త్రీ. న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు వి బై ఏమవుతుందండి? ఫోర్ ఎల్. లాంబ్డా త్రీ అంటే ఏంటిది? ఫోర్ ఎల్ బై త్రీ. ఓకేనండి. న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇది పైకి పోతే ఏమవుతుందండి? త్రీ వి బై ఫోర్ ఎల్. ఓకే, న్యూ త్రీ ఈజ్ ఈక్వల్ త్రీ కామన్ తీసాం, వి బై ఫోర్ ఎల్ అంటే మనకి ఏమవుతుందండి? త్రీ న్యూ. దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందామండి, ఈక్వేషన్ రెండు అనుకుందాం. మరి దీనిలో ఇది ఇది రెండవ అతిస్వరం అండి, అంటే దీన్ని ఐదవ అనుస్వరం అని కూడా అంటారండి. ఐదవ అనుస్వరము లేకపోతే ఇది రెండవ అతిస్వరంగా చెప్పొచ్చండి. మరి చూద్దామండి, ఇక్కడ ఇది ప్రస్పందన, ఇక్కడ అస్పందన, ఇక్కడ ప్రస్పందన, ఇక్కడ అస్పందన, ఇక్కడ ప్రస్పందన, ఇక్కడ అస్పందన. ఓకేనండి. ఇక్కడ మూడు ప్రస్పందనలు, మూడు అస్పందనలు ఏర్పడుతున్నాయండి. ఒక్కసారి చూద్దాం. మరి లాంబ్డా బై ఫోర్, లాంబ్డా బై ఫోర్, లాంబ్డా బై ఫోర్, లాంబ్డా బై ఫోర్, లాంబ్డా బై ఫోర్. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు అంటే ఎన్ని అవుతున్నాయండి? ఫైవ్ లాంబ్డా బై ఫోర్ అవుతుంది. ఓకేనండి. మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ లాంబ్డా ఫైవ్ బై ఫోర్. ఓకే, లాంబ్డా ఫైవ్ని ఇక్కడనే ఉంచేసి దీన్ని తీసుకొస్తే ఫోర్ ఎల్ బై ఫైవ్. వి ఈజ్ ఈక్వల్ న్యూ ఫైవ్ లాంబ్డా ఫైవ్. న్యూ ఫైవ్ ఇక్కడనే ఉంచేసి దీన్ని ఇవతల తీసుకొస్తే వి బై లాంబ్డా ఫైవ్. న్యూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ వి బై ఫోర్ ఎల్ బై ఫైవ్. ఫోర్ ఎల్ బై ఫైవ్ అంటే న్యూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ పై వి బై ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ వి బై ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాండి? ఫైవ్ న్యూ. ఓకే, న్యూ వన్ ఈజ్ టు న్యూ త్రీ ఈజ్ టు న్యూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏమని రాయొచ్చు? వన్ న్యూ, త్రీ న్యూ, ఫైవ్ న్యూ. ఓకేనండి. దేర్ ఫోర్ న్యూ వన్ ఈజ్ టు న్యూ త్రీ ఈజ్ టు న్యూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? వన్ ఈజ్ టు త్రీ ఈజ్ టు ఫైవ్. అంటే మూసిన గొట్టంలో అనుస్వరాల యొక్క పౌనపున్యాల నిష్పత్తి వన్ ఈజ్ టు త్రీ ఈజ్ టు ఫైవ్ అవుతుందండి. అదే తెరచిన గొట్టాల అనుస్వరాల పౌనపున్యాల నిష్పత్తి వన్ ఈజ్ టు టూ ఈజ్ టు త్రీ అవుతుందండి. ఓకేనండి. ఈరోజు మనము విస్పందనాల గురించి నేర్చుకుందామండి. విస్పందనాలు, మరి అసలు విస్పందనాలు అంటే ఏందనే విషయాన్ని చూద్దామండి. సమీప పౌనపున్యం గల, సమీప పౌనపున్యం గల రెండు ధ్వని తరంగాలు, రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ, రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ వ్యతీకరణం చెందితే, వ్యతీకరణం చెందితే క్రమకాల వ్యవధుల వద్ద ఫలిత ధ్వని తీవ్రత మరి రుద్ధి మరియు క్షీణత ఉండు దృగ్విషయాలను విస్పందనాలు అంటారు. అంటే ఆ విస్పందనాల్లో రుద్ధి క్షీణత ఉండు దృగ్విషయాలను విస్పందనాలు అంటారు. ఏమంటారండి? విస్పందనాలు అంటారు. అంటే మరి విస్పందనాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, సమీప పౌనపున్యం గల రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ, ఆ రెండు ధ్వని తరంగాలు కూడా ఏ విధంగా ప్రయాణించాలండి? ఒకే దిశలో ప్రయాణిస్తూ మరి వ్యతీకరణం చెందితే
క్రమకాల వ్యవధుల వద్ద ఫలిత ధ్వని తీవ్రత రుద్ధి మరియు క్షీణత ఉండు దృగ్విషయాన్ని మనం ఏమని అంటామంటే విస్పందనాలు అని అంటారండి. దృగ్విషయాన్ని ఏమంటారండి? విస్పందనాలు అంటారు. మరి ఒకే దిశలో అధ్యారోపణం చెందు ధ్వని తరంగాల పౌనపున్యాలను మనం ఏమనుకుంటున్నామంటే ఒకే దిశలో అధ్యారోపణం చెందే వాటిని మరి న్యూ వన్ న్యూ టూ అనుకుంటున్నామండి. అంటే ఒకే దిశలో అధ్యారోపణం చెందు ధ్వని తరంగాల పౌనపున్యాలను న్యూ వన్ మరియు న్యూ టూ అనుకుంటే ఒక సెకండ్లో వినే విస్పందనాల సంఖ్య డెల్టా న్యూ ఇజ్ ఈక్వల్ టు న్యూ వన్ను. ఇక్కడ మనకి ఇది స్వల్ప భేదం ఉంటుందండి, పౌనపున్యాల మధ్య స్వల్ప భేదం ఉంటుంది. అంటే మనము డెఫినేషన్లోనే అనుకున్నాం, సమీప పౌనపున్యాలు గల రెండు ధ్వని తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ వ్యతీకరణం చెందితే మరి ఆ క్రమకాల వ్యవధుల వద్ద ఫలిత ధ్వని తీవ్రత రుద్ధి మరియు క్షీణతలో ఉండే దృగ్విషయాన్ని విస్పందనాలు అన్నాం. కాబట్టి ఇక్కడ మనకి న్యూ వన్ మరియు న్యూ టూల మధ్య స్వల్ప భేదం ఉండడం జరుగుతుందండి. మరి స్పష్టంగా వినడానికి సెకండ్లో వినే గరిష్ట విస్పందనాల సంఖ్య ఎంత అండి? స్పష్టంగా వినాలంటే మరి సెకండ్కు వినపడే విస్పందనాల సంఖ్య ఎంత ఉండాలండి? 10 ఉండాలండి. ఎంత ఉంటుందండి? 10 ఉంటుంది. ఎంత? 10. మరి అదేవిధంగా దాదాపు సమాన పౌనపున్యాలు ఒకే కంపన పరిమితి గల ధ్వని తరంగాలను మనం ఇక్కడ భావిద్దామండి. దాదాపు సమాన పౌనపున్యాలు ఒకే కంపన పరిమితి గల తరంగాలను భావించినట్లయితే రెండు తరంగాలను యొక్క పౌనపున్యాలను మనం చూసినట్లయితే న్యూ వన్ మరియు న్యూ టూ అనుకుంటే న్యూ వన్ గ్రేటర్ దెన్ న్యూ టూ అని రాసుకుంటున్నామండి. ఓకేనండి. మరి విస్పందన ఆవర్తన కాలం ఎన్ని సెకండ్లు అండి? టీ సెకండ్లు. ఎన్ని సెకండ్లు? టీ సెకండ్లు. అయితే మొదటి తరంగం టీ సెకండ్లో చేయి కంపనాల సంఖ్యను అప్పుడు ఏం చేస్తామంటే న్యూ వన్ టీ అని రాసుకుంటామండి. ఓకే, కంపనాల సంఖ్య ఎంతండి? న్యూ వన్ టీ. మరి ఒక సెకండ్లో చేయి కంపనాల సంఖ్య న్యూ. అదే టీ సెకండ్లో చేసే కంపనాల సంఖ్య అప్పుడు ఏమవుతుందండి? న్యూ టీ అవుతుంది. టీ సెకండ్లో చేసే కంపనాల సంఖ్య అప్పుడు ఏమవుతుందండి? న్యూ టీ. అంటే ఒక సెకండ్లో చేయి కంపనాల సంఖ్య న్యూ. మరి అదేవిధంగా టీ సెకండ్లో చేసే కంపనాల సంఖ్య మనకి ఏమవుతుందండి? ఇక్కడ న్యూ టీ అవుతుందండి. ఎంత అవుతుంది? న్యూ టీ అవుతుంది. మరి మొదటి తరంగం గురించి చెప్పామండి. అయితే రెండో తరంగం టీ సెకండ్లో చేయి కంపనాల సంఖ్య. మొదటి తరంగం టీ సెకండ్లో చేయి కంపనాల సంఖ్య ఏమైందండి? న్యూ వన్ టీ అయింది. ఒక సెకండ్లో చేయి కంపనాల సంఖ్య, అదేవిధంగా రెండో తరంగం టీ సెకండ్లో చేయి కంపనాల సంఖ్య మనకి న్యూ టూ టీ అవుతుందండి. ఓకే, రెండవ తరంగం టీ సెకండ్లో చేయి కంపనాల సంఖ్య న్యూ టూ టీ. ఓకే, టీ కాల వ్యవధుల్లో రెండవ తరంగం కన్నా మొదటి తరంగం ఒక పూర్తి భ్రమణం అధికంగా కలిగి ఉంటుంది. అంటే రెండవ తరంగం కన్నా మొదటి తరంగం అధిక భ్రమణం కలిగి ఉంటుంది. కాబట్టి అందుకే న్యూ వన్ టీ. మరి అదేవిధంగా మనకు స్వల్ప భేదం రాసుకుంటే న్యూ టూ టీ ఈజ్ ఈక్వల్ టు వన్. లేక మరి ఈ టీని కామన్ తీసాం అనుకోండి, ఇది యువతలు తీసుకొస్తే మరి న్యూ వన్ న్యూ టూ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందండి? 1/T. మరి ఒక సెకండ్లో ఏర్పడే విస్పందనాల సంఖ్య, ఒక సెకండ్లో ఏర్పడే విస్పందనాల సంఖ్య మనకేమవుతుందండి? 1/T అవుతుందండి. ఒక సెకండ్లో ఏర్పడే విస్పందనాల సంఖ్య 1/T అవుతుంది. కాబట్టి విస్పందన పౌనపున్యం అప్పుడు ఏమవుతుందంటే 1/T అవుతుంది. మరి న్యూ వన్ స్వల్ప భేదం న్యూ టూ ఈజ్ ఈక్వల్ మనం ఏమని రాసుకోవచ్చు అండి? డెల్టా న్యూ వన్ రాసుకోవచ్చు. అంటే విస్పందన పౌనపున్యం రెండు తరంగాల పౌనపున్య భేదానికి సమానమవుతుంది. విస్పందన పౌనపున్యం రెండు తరంగాల పౌనపున్యాల భేదానికి సమానం అవుతుంది అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరి అదేవిధంగా విస్పందనాల యొక్క అనువర్తనాలు చూసినట్లయితే, వాటి యొక్క ఉపయోగాలు చూసినట్టయితే, విస్పందనాలను ఉపయోగించి శృతిదండము తెలియని పౌనపున్యమును, అంటే శృతిదండం తెలియని పౌనపున్యాన్ని కనుగొనుటకు ఇది ఉపయోగించవచ్చండి, విస్పందనాలను ఉపయోగించవచ్చండి. మరి శృతిదండం తెలియని పౌనపున్యాన్ని కనుగొనటకు ఉపయోగించడం జరుగుతుంది. మరి అదేవిధంగా నెంబర్ టూ, సంగీత పరికరములను ట్యూన్ చేయడానికి. సంగీత పరికరములను
ట్యూన్ చేయడానికి ఇది ఉపయోగించడం జరుగుతుంది అదే విధంగా సినిమాటోగ్రఫీలోని ప్రత్యేక ప్రభావాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా దీనిని ఉపయోగించడం జరుగుతుంది అదే విధంగా గనులలో విషవాయువులను గుర్తించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారండి ఏది విస్పందనాల యొక్క అనువర్తనాలు మరొకసారి చూడండి శృతి దండము తెలియని పౌనపున్యం కనుగొనడానికి ఉపయోగించడం జరుగుతుంది నెంబర్ 2 సంగీత పరికరములను ట్యూన్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది నెంబర్ 3 సినిమాటోగ్రఫీలోని ప్రత్యేక ప్రభావాన్ని గుర్తించడానికి ఉపయోగించడం జరుగుతుంది అదే విధంగా నెంబర్ 4 గనులలో విషవాయువులను గుర్తించడానికి కూడా దీనిని ఉపయోగించడం జరుగుతుంది ఈ రోజు ఇప్పుడు మనము అనునాదం గురించి చూద్దామండి అనునాదం అంటే ఏమిటి ఒకే సహజ పౌనపున్యం ఉన్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనాలు చేసే దృగ్విషయాన్ని అనునాదం అంటారండి అనునాదం అంటే ఏమిటండి ఒకే సహజ పౌనపున్యం ఉన్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనాలు చేసే దృగ్విషయాన్ని అనునాదం అంటారు మరి అనునాదాన్ని అనునాదంలో ఉండాలంటే ఏందని చూద్దాం కంపిస్తున్న వస్తు సహజ పౌనపున్యం కంపిస్తున్న వస్తు సహజ పౌనపున్యం బాహ్య ఆవర్తన బలం పౌనపున్యానికి బాహ్య ఆవర్తన బలం పౌనపున్యానికి సమానమైతే సహజ పౌనపున్యం బాహ్య ఆవర్తన బల పౌనపున్యానికి సమానమైతే అప్పుడు ఆ రెండు వస్తువులు అనునాదంలో ఉన్నాయని అంటామండి మనకు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్లో కూడా మనకు వస్తుంది మరి అదేవిధంగా ఒక గొట్టం ఉంటుంది ఆ గొట్టంలో మనం ఏం చేస్తామంటే వాటర్ నింపడం జరుగుతుంది నింపిన తర్వాత దానిని మనము జరుపుతుంటాము జరిపి శృతి దండంతో కొట్టడం జరుగుతుంది మొదటి దగ్గర శబ్దం వచ్చిన తర్వాత మళ్ళీ రెండో దగ్గర వచ్చిన శబ్దాన్ని చూడడం జరుగుతుంది మరి అయితే ఇక్కడ మనము మొదటిది చూద్దామండి ఇంకో మొదట నీరు నింపినప్పుడు మనకు వచ్చే శబ్దం ఏ విధంగా వస్తుందనే విషయాన్ని ఇక్కడ నీరు నింపామండి తెరచిన గొట్టం పైన తెలిసిన పౌనపున్యం ఉన్న న్యూ ఉన్న కంపిస్తున్న శుద్ధండాన్ని ఉంచుదామండి తెరచిన గొట్టం పైన మరి గాలి స్తంభ పొడవును క్రమంగా పెంచితే అంటే గాలిని మనము క్రమంగా పెంచుకుంటూ పోతుంటే రెండు వేరు వేరు గాలి స్తంభ పొడవుల వద్ద ఎక్కువ శబ్దం వినిపిస్తుందండి రెండు వేరు వేరు శబ్దాల వద్ద మరి మొదటి అనునాదంలో గాలి స్తంభం పొడవు L1 అనుకున్నామండి మొదటి అనునాదం గాలి స్తంభం పొడవు L1 L1 అంటే ఏంటండి ఇక్కడ పైభాగంలో ప్రస్పందన అడుగు భాగంలో అస్పందన ప్రస్పందనకి అస్పందనకి మధ్య దూరం ఎంతండి λ/4 అందుకే మొదటి అనునాదంలో మనకు గాలి స్తంభం పొడవు L1 అయితే L1 = ఏమైందండి λ/4 ఓకేనండి మరి రెండో అనునాదంలో గాలి స్తంభం పొడవు L2 అయితే అప్పుడు మరి ఇక్కడ ఏమి ఏర్పడుతుందండి ప్రస్పందన ఇక్కడికి వచ్చేసరికల్లా అస్పందన మళ్ళీ ఈ మధ్య భాగంలో ప్రస్పందన ఈ చివర్లు అస్పందన ఓకేనండి అంటే ఇప్పుడు ఇన్ని ఎన్ని λ/4లు వస్తున్నాయండి λ/4 ఎన్ని λ/4లు అవుతున్నాయండి 3λ/4 L2 = 3λ/4 అవుతుందండి మరి మొదటి అనునాదానికి ఎంత వచ్చిందండి λ/4 అంటే మొదటి అనునాదాన్ని రెండో అనునాదాన్ని చూస్తే మనకు మరి మనకు ఏ విధంగా ఉంటుందండి L2 = 3L1 మూడింతలు ఉండటం జరుగుతుందండి ఓకేనండి L2 = 3L1 మొదటి అనునాదం యొక్క గాలి స్తంభం పొడవు మరి రెండో అనునాదం యొక్క గాలి స్తంభం పొడవు చూస్తే రెండో అనునాదం స్తంభం యొక్క గాలి పొడవు ఎన్నింతలు ఉంటుందంటే మూడింతలు ఉండడం జరుగుతుందండి మరి L2 = 3λ/4 కదండి మరి ఇక్కడ 2-1 చేయాలండి ఇక్కడ 2-1 L2 - L1 = 3λ/4 - λ/4 L2 - L1 = కాసాకు కడితే 4 3λలో నుంచి λని తీసేద్దాము తీసివేస్తే మనకేమొస్తుందండి 2λ/4 2 1 2 2 2 2 4 ఓకేనండి λ/2 L2 - L1 = ఏంటండి λ/2
మరి ఈ రెండుని తీసుకొచ్చామండి 2 ఇంటూ ఎల్ 2 మైనస్ ఎల్ 1 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఓకేనండి మరి అదేవిధంగా v ఈక్వల్ టు న్యూ లాంబ్డా అనే సూత్రం తెలుసు కదండి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము v ఈజ్ ఈక్వల్ టు న్యూ అట్లనే ఉంచుదాము అదేవిధంగా లాంబ్డా అంటే ఏం తెలుసు అండి 2 ఇంటూ ఎల్ 2 మైనస్ ఎల్ 1 అంటే మొత్తం ఏమవుతుంది గాలిలో ధ్వని వేగం సూత్రం ఏంది అంటే v ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ న్యూ 2 న్యూ ఎల్ 2 మైనస్ ఎల్ 1 అవుతుందండి ఓకేనండి v is equal to 2 nu l2 minus l1 ఒక సారి అనునాదం డిఫినిషన్ మళ్ళొక సారి చూడండి మామూలుగా సాధారణంగా ఒక నిర్వచనం చెప్పినట్లయితే ఒకే సహజ పౌనఃపున్యం ఉన్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావముతో మరొకటి అత్యధిక డోలనాలు చేసే దృగ్విషయాన్ని అనునాదం అని అంటారు లేదా కంపిస్తున్న వస్తువు యొక్క సహజ పౌనఃపున్యం బాహ్య ఆవర్తన బల పౌనఃపున్యానికి సమానమైన ఆ రెండు వస్తువులు అనునాదంలో ఉన్నాయని చెప్తామండి ఇది దీనికి అనునాదానికి సంబంధించిందండి ఓకే మనము డాక్టర్ ప్రభావం అంటే ఏమిటి అనే విషయం గురించి చర్చిద్దాం మరి ఇక్కడ డాక్టర్ ప్రభావం అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే ధ్వనిజనకానికి పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం వలన పరిశీలకుడు గ్రహించే ధ్వనిజనక పౌనఃపున్యంలో దృశ్య మార్పు వస్తుంది మరి ఈ దృగ్విషయాన్ని డాప్లర్ ప్రభావము అంటారు మరొకసారి వినండి ధ్వని జనకానికి పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం వలన పరిశీలకుడు గ్రహించే ధ్వనిజనక పౌనఃపున్యంలో దృశ్య మార్పు వస్తుంది ఈ దృగ్విషయాన్ని డాప్లర్ ప్రభావం అంటారు మరి దీని యొక్క ఉదాహరణలు చూద్దామండి ఏంటిది అనే విషయం చూస్తే స్టేషన్లో నిచ్చలంగా ఉన్నాడనుకోండి ఒక పరిశీలకుడు స్టేషన్లోకి ప్రవేశించే రైలు ఆహారం పౌనఃపున్యం దాని అసలు పౌనఃపున్యం కంటే ఎక్కువగా ఉంటుంది అంటే పరిశీలకుడికి దగ్గరగా వస్తున్నప్పుడు అసలు పౌనఃపున్యం కంటే ఎక్కువగా ఉంటుందనే విషయం ఇక్కడ ఒక ఉదాహరణగా తీసుకున్నామండి నెక్స్ట్ నెంబర్ 2 స్కూల్కి వస్తున్న విద్యార్థికి స్కూల్ గంట పౌనఃపున్యం దాని అసలు పౌనఃపున్యం కన్నా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇక్కడ పరిశీలకుడికి దగ్గరగా వస్తున్నప్పుడు అసలు పౌనఃపున్యం కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుందండి మరి ఇక్కడ మనం ఒక సందర్భం చూద్దాం ధ్వనిజనకం చలనంలో పరిశీలకుడు నిచ్చలంగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు పరిశీలకుడు అండి దీన్ని ఓ అబ్జర్వర్ అనుకున్నాం మరి ఇక్కడ ధ్వనిజనకము ఇది ఏంటంటే ధ్వనిజనకము ఇది ఎస్ వన్ ఓకేనండి మరి పరిశీలకుడికి ధ్వనిజనకానికి ఉన్న దూరాన్ని మనము ఎల్లనుకున్నాం మరి ఇక్కడ ధ్వనిజనకము మనం ఏమనుకున్నామండి ధ్వనిజనకం చలనంలో ఉన్నప్పుడు ధ్వనిజనకం ఏం చేస్తుందండి ఇటువైపు చలిస్తుంది ఓకేనండి ఆ ధ్వనిజనకాన్ని విఎస్ అనుకున్నామండి ఏమనుకున్నామండి విఎస్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించిన దూరం రావాలంటే ఏంటిదండి ఇక్కడ వేగం ఇంటూ కాలం కావాలి మరి వేగం ఇంటూ కాలం ప్రయాణించిన దూరం అంటే వేగం అంటే విఎస్ మరి ప్రయాణించిన కాలం ఎంత తీసుకుంటామంటే టీఆర్ ఓకేనండి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించిన దూరం మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఎల్ మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ప్రయాణించింది అని అంటే విఎస్టీ నాడు టోటల్గా ప్రయాణించిన దూరం ఎంత అంటే మనము ఎల్ ప్లస్ విఎస్టీ నాడు అని రాసుకుంటామండి
L plus Vs T naught का राशि उत्तर हूँ इकड़ा मतलब सारी पढ़ाने चला छुड़ने का प्रसार मतलब प्रसार बनाने इकड़ा पर्शी लगाने इकड़ा ध्वनि जने का हूँ पर्शी लगाने की ध्वनि जने का यानी मध्य वाला दूर हूँ L लंग हूँ ना हूँ मरे इकड़ा प्रयाण इच्छा दूर आने अंटे ध्वनि जने का हूँ प्रयाण इच्छा टपलो दाने Vs का राशि उत्तर हूँ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ప్రయాణించింది అంటే వేగం ఇంటూ కాలం అంటే మనకు బిఎస్ ఇంటూ టీ నాట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది ఈ రెండింటి మనకి ఎల్ ఈ ప్లస్ బిఎస్ టీ నాట్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు మరి పటంలో చూపినట్టుగా నిచ్చలంగా ఉన్న యానకంలో ఓ వద్ద పరిశీలకుడు నిచ్చలంగా ఉన్నాడు అనుకుందాం ఓకేనా నిచ్చలంగా ఉన్నాడు అని అనుకుందాం పరిశీలకుడు నుండి ఎల్ దూరంలో ఉన్న పరిశీలకుడు
డాప్లర్ ప్రభావం గురించి నేర్చుకున్నామండి. అయితే ఫస్ట్ సందర్భంలో ధ్వనిజనకము పరిశీలకు నుండి దూరంగా పోతున్నప్పుడు సందర్భంలో ఉండే సూత్రం ఏంటిదంటే న్యూ ఇజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ వి బై వి ప్లస్ విఎస్ అండి. న్యూ ఇజ్ ఈక్వల్ టు న్యూ నాట్ వి బై వి ప్లస్ విఎస్ అండి. ఏంటిదండి దీనికి సూత్రము?
ధ్వనిజనకము పరిశీలకు నుండి దూరంగా పోతున్న సందర్భంలో సమీకరణం న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ వి బై వి ప్లస్ విఎస్ అండి. మరి అదేవిధంగా ఇప్పుడు మనం సందర్భం రెండును చూసినట్లయితే ధ్వనిజనకము పరిశీలకుణ్ణి సమీపిస్తున్నప్పుడు, ధ్వనిజనకము పరిశీలకుణ్ణి సమీపిస్తున్నప్పుడు, ఇక్కడ ధ్వనిజనకము పరిశీలకుణ్ణి సమీపిస్తుంటే దగ్గరకు అవుతుంటే విఎస్కు బదులు మైనస్ విఎస్ను ప్రతిక్షేపించాలండి, మైనస్ విఎస్ని ప్రతిక్షేపించాలి. అయితే ఇక్కడ విఎస్ని ప్రతిక్షేపిస్తే పై సందర్భంలో న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్ అవుతుందండి. న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ వి బై వి మైనస్ విఎస్ అవుతుంది. ఓకేనండి, విఎస్ని ప్రతిక్షేపిస్తే న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ వి బై వి మైనస్ విఎస్ అవుతుంది. ఇక్కడ రెండు సందర్భాలు మనం నేర్చుకున్నామండి. ఆ రెండు సందర్భాలు ఇక్కడ మనకు ఫస్ట్ ఏంది అని అంటే, ఆ రెండు సందర్భాల్లో చూస్తే నిశ్చలంగా ఉన్న పరిశీలకు నుండి ధ్వనిజనకం దూరంగా పోతున్నప్పుడు వచ్చిన సమీకరణం న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ వి బై వి ప్లస్ విఎస్ అండి. ఓకేనా అండి, నిశ్చలంగా ఉన్న పరిశీలకు నుండి ధ్వనిజనకం దూరంగా పోతున్నప్పుడు న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ వి బై వి ప్లస్ విఎస్ అవుతుందండి. అదేవిధంగా రెండో సందర్భం చూస్తే నిశ్చలంగా ఉన్న పరిశీలకుణ్ణి ధ్వనిజనకం సమీపిస్తున్నప్పుడు, ధ్వనిజనకం సమీపిస్తున్నప్పుడు న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ వి బై వి మైనస్ విఎస్ అవుతుందండి, వి బై వి మైనస్ విఎస్ అవుతుంది. ఓకేనా అండి, ఇవి ఈ రెండు సందర్భాలు ఏంటివి అని అంటే నిశ్చలంగా ఉన్న పరిశీలకు నుండి ధ్వనిజనకం దూరంగా పోతున్నప్పుడు ఉండే సమీకరణం ఏమో ఇదే అండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే నిశ్చలంగా ఉన్న పరిశీలకు నుండి ధ్వనిజనకం సమీపిస్తున్నప్పుడు ఉండే సమీకరణం ఏమో ఇదండి. ఓకేనా అండి, డాప్లర్ విస్థాపనము అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దామండి. పరిశీలకుడు వినే దృశ్య పౌనపున్యమునకు ధ్వనిజనకం అసలు పౌనపున్యానికి గల తేడాను డాప్లర్ విస్థాపనం అంటారు అండి. డాప్లర్ విస్థాపనం అంటే ఏమిటి అంటే పరిశీలకుడు వినే దృశ్య పౌనపున్యమునకు ధ్వనిజనకం అసలు పౌనపున్యమునకు గల తేడాను, ధ్వనిజనకం అసలు పౌనపున్యం గల తేడాను డాప్లర్ విస్థాపనం అంటారండి. మరి సందర్భం నెక్స్ట్, ఇంతకుముందు మనం సందర్భం ఏం నేర్చుకున్నామంటే పరిశీలకుడు నిచలంగా ఉండి ధ్వనిజనకం చలనంలో ఉన్నప్పుడు. ఇప్పుడేం నేర్చుకుంటున్నామండి, పరిశీలకుడు చలనంలో జనకం నిచలంగా ఉన్నప్పుడు. అందులో నెంబర్ వన్ సందర్భం చూస్తే పరిశీలకుడు ధ్వనిజనకాన్ని సమీపిస్తున్నప్పుడు, పరిశీలకుడు ధ్వనిజనకాన్ని సమీపిస్తున్నప్పుడు, ఇక్కడ పరిశీలకుడు ఇక్కడ ఉన్నాడండి, ఇటు నుంచి ఇటువైపు వెళ్తున్నాడు కాబట్టి అప్పుడు మనకు పరిశీలకుడు ధ్వనిజనకాన్ని సమీపిస్తున్నప్పుడు. మరి పటంలో చూపిన విధంగా ఎస్ వద్ద ధ్వనిజనకము స్థిరంగా ఉందని అనుకుందాం. అంటే ఇక్కడ మనకు ఎస్ వద్ద ధ్వనిజనకం ఏ విధంగా ఉందండి, స్థిరంగా ఉంది. ఎందుకు స్థిరంగా ఉంది అనే విషయాన్ని చూస్తే పరిశీలకుడు చలనంలో ఉంటాడు, ధ్వనిజనకం మాత్రం స్థిరంగా ఉండటం జరుగుతుంది. మరి ఓ వద్ద ఉన్న పరిశీలకుడు వీనాట్ వేగంతో ధ్వనిజనకం వైపు వస్తున్నాడు అనుకుందాం, ఇటువైపు వస్తున్నాడు అనుకుందాం, వీనాట్ వేగంతో ధ్వనిజనకం వైపు వస్తున్నాడు అనుకుందాం, అప్పుడు ధ్వని వేగం వి అనుకుందాం. అదేవిధంగా మనకు కోణీయ పౌనపున్యం తెలుసండి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π(ν). కోణీయ పౌనపున్యం టీనాట్ ఆవర్తన కాలం గల ధ్వని తరంగము పరిశీలకుణ్ణి
ఎప్పుడు v ప్లస్ v0 వేగంతో సమీపిస్తుంది పరిశీలకుడిని ఏ వేగంతో సమీపిస్తుంది v ప్లస్ v0 వేగంతో మనకి ఏం చేస్తుందండి సమీపిస్తుంది మరి t = 0 వద్ద ధ్వనిజనకము మొదటి తరంగాన్ని విడుదల చేసినట్లయితే విడుదల చేస్తుందని అనుకుందాం t = 0 వద్ద ధ్వనిజనకం మొదటి తరంగాన్ని విడుదల చేస్తే అప్పుడు t1 = l / v + v0 ఇక్కడ కాలం అంటే ఏంటిది అంటే దూరము / వేగంగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత దూరము l దూరము మరి ఇక్కడ పరిశీలకుని ఏ వేగంతో సమీపిస్తుంది v + v0 వేగంతో సమీపిస్తుంది కాబట్టి l / v + v0 కాలంలో పరిశీలకుని చేరడం జరుగుతుంది అండి t = 0 వద్ద ధ్వనిజనకం మొదటి తరంగాన్ని విడుదల చేస్తుంది అనుకుంటే t1 = l / v + v0 కాలంలో పరిశీలకుని చేరుతుంది NT0 కాలానికి జనకము n ప్లస్ 1 తరంగాలను విడుదల చేస్తుందండి NT0 కాలానికి అందుకే ఏం రాసుకుంటాం TN ప్లస్ 1 NT0 ప్లస్ L మైనస్ NV0 T0 బై V ప్లస్ V0 కాలంలో పరిశీలకుని చేరుతుందండి TN ప్లస్ 1 ఏ కాలంలో చేరుతుంది అని అంటే NT0 ప్లస్ L మైనస్ NV0 T0 బై V ప్లస్ V0 కాలంలో పరిశీలకుని చేరుతుంది ఇప్పుడు ఇది TN ప్లస్ 1 అండి T1 ఏమొచ్చిందండి మనకి ఇంత ముందు L బై V ప్లస్ V0 వచ్చింది ఇందులో మనం ఏం చేస్తున్నామంటే TN ప్లస్ 1 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు TN ప్లస్ 1 ఏంటంటే NT0 ప్లస్ L మైనస్ NV0 T0 బై V ప్లస్ V0 T1 అంటే మైనస్ L బై V ప్లస్ V0 ఇక్కడ NT0 ప్లస్ L బై దీన్ని విడగొట్టామండి V ప్లస్ V0 మైనస్ NV0 T0 బై V ప్లస్ V0 మైనస్ L V ప్లస్ V0 ఈ L బై V ప్లస్ V0కు L బై V ప్లస్ V0కు క్యాన్సిల్ అవుతుందండి NT0 మైనస్ NV0 T0 బై V ప్లస్ V0 కాల వ్యవధిలో పరిశీలకుడు N తరంగాలను గ్రహిస్తాడండి కాల వ్యవధిలో పరిశీలకుడు ఎన్ని తరంగాలను ఎన్ని తరంగాలను గ్రహిస్తాడు కాబట్టి పరిశీలకుడు గ్రహించే ధ్వని తరంగపు ఆవర్తన కాలం T ఈజ్ ఈక్వల్ టు NT0 మైనస్ NV0 T0 బై V ప్లస్ V0 బై N అండి అప్పుడు ఈ N మనకి NT0 బై N అంటే N కి N క్యాన్సిల్ అవుతుంది మైనస్ N V0 T0 బై V ప్లస్ V0 ఇంటూ 1 బై N కాబట్టి N N క్యాన్సిల్ అవుతుందండి ఓకేనండి ఇక్కడ మనము t is equal to t0 minus v0 t0 by v plus v0 మిగులుతుందండి ఇందులో t0 కామన్ తీసినాం 1 minus v0 by v plus v0 అవుతుందండి ఇక్కడ t is equal to t0 1 into v plus v0 minus v0 by v plus v0 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 క్యాన్సిల్ అవుతుంది ఏమి మిగులుతుందండి t is equal to t0 v by v plus v0 ఓకేనండి పై సమీకరణం విలోమ పౌనఃపున్యం అవుతుంది కాబట్టి అప్పుడు 1 బై టీ 1 బై టీ నాటు ఇప్పుడు ఈ వీ ప్లస్ వీ నాట్ పైకి పోతుందండి వీ కిందికి వస్తుందండి 1 బై టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ 1 బై టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ అవుతుందండి అందుకే న్యూ న్యూ నాటు వీ ప్లస్ వీ నాట్ బై వీ అవుతుంది పరిశీలకుడు ధ్వని జనకాన్ని సమీపిస్తున్నప్పుడు గ్రహించే పౌనఃపున్యాన్ని తెలుపుతుందండి ఈ సమీకరణం పరిశీలకుడు ధ్వని జనకాన్ని సమీపిస్తున్నప్పుడు గ్రహించే పౌనఃపున్యాన్ని తెలుపుతుందండి అదేవిధంగా పరిశీలకుడు ధ్వని జనకాన్ని దూరంగా వెళ్తున్నప్పుడు గ్రహించే పౌనఃపున్యంలో ప్లస్ వి నాట్ దగ్గర మనం ఏం చేస్తామంటే మైనస్ వి నాట్ రాస్తామండి దూరంగా వెళ్తున్నాడు కాబట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ వి మైనస్ వి నాట్ బై వీని తెలపడం జరుగుతుంది ఇప్పుడు ఈ సందర్భం ఏంటిదంటే పరిశీలకుడు చలనంలో ఉండి ధ్వనిజనకం నిచ్చలంగా ఉన్నప్పుడు అండి ఓకేనండి ధ్వనిజనకం నిచ్చలంగా ఉన్న సందర్భంలో రెండు సందర్భాలు ఉన్నాయండి ఒకటి పరిశీలకుడు ధ్వనిజనకాన్ని సమీపిస్తున్నప్పుడు గ్రహించే పౌనఃపున్యం న్యూ ఈజ్ ఈక్వల్ న్యూ నాట్ వి ప్లస్ వి నాట్ బై వి అదేవిధంగా నెక్స్ట్ పరిశీలకుడు ధ్వనిజనకాన్ని దూరంగా వెళ్తున్నప్పుడు గ్రహించే పౌనఃపున్యం
న్యూ ఈజ్ ఈక్వల్ న్యూ నాట్ ఇంటూ వి మైనస్ వి నాట్ బై వీను తెలపడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జనకము పరిశీలకుడు రెండు చలిస్తున్నప్పుడు, పరిశీలకుడు జనకము రెండు చలిస్తున్న సందర్భం చూద్దామండి. ఇక్కడ అబ్జర్వర్, ఇక్కడ పరిశీలకుడు, ఇక్కడ మనకు పరిశీలకుడు చలిస్తున్నప్పుడు, ఇక్కడ ధ్వనిజనకం చలిస్తున్నప్పుడు, అప్పుడు వి నాట్ టీ నాట్ అవుతుందండి, ఇక్కడ విఎస్ టీ నాట్ అవుతుందండి. ఒకసారి చూద్దాం. పటంలో చూపినట్లుగా మనకి జనకము పరిశీలకుడు వరుసగా విఎస్ వి నాట్ వేగాలతో చలిస్తున్నాడు అనుకుందాం. ఓకేనా అండి? జనకమేమో విఎస్ వేగంతో, పరిశీలకుడేమో వి నాట్ వేగంతో చలిస్తున్నాడని అనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ జీరో సమయం వద్ద ఎస్ వన్కు ఎడమవైపు ఓ వన్ ఉండే విధంగా పరిశీలకుడు ఓ వన్ వద్ద, జనకం ఎస్ వన్ వద్ద ఉన్నాయనుకుందాం. ఇక్కడ మనకి టీ ఈజ్ ఈక్వల్ జీరో సమయం వద్ద ఎస్ వన్కి ఓ వన్ ఎడమవైపు ఉందని అనుకుందాం. జనకము మొదటి శృంగాన్ని ఉద్గారించినప్పుడు టీ ఈజ్ ఈక్వల్ జీరో వద్ద ఓ వన్ ఎస్ వన్ల మధ్య దూరాన్ని ఏమనుకుందాము అని అంటే ఎల్ అనుకుందామండి. దూరాన్ని ఏమనుకుందాం? ఎల్ అనుకుందాము. ఇప్పుడు పరిశీలకుడు చలిస్తున్నందువల్ల పరిశీలకుని పరంగా తరంగ వేగం ఏమవుతుందండి? పరిశీలకుడు చలిస్తుంది కాబట్టి పరిశీలకుని పరంగా వి ప్లస్ వి నాట్ అవుతుంది. పరిశీలకుని పరంగా తరంగ వేగం ఏమవుతుంది? వి ప్లస్ వి నాట్ అవుతుంది. మొదటి శృంగము పరిశీలకుణ్ణి చేరే సమయం T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎల్ బై వి ప్లస్ వి నాట్ అవుతుందండి. పరిశీలకుణ్ణి చేరే సమయం T1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై వి ప్లస్ వి నాట్ అవుతుందండి. మరి టీ ఈజ్ ఈక్వల్ టీ నాట్ సమయం వద్ద పరిశీలకుడు జనకము రెండు వరుసగా వాటి కొత్త స్థానాలు ఏంటి అంటే O2 S2లకు చెల్లిస్తాయండి. ఓకేనా అండి? కొత్త స్థానాలు అంటే ఏంది? ఓ నుంచి O2, S1 నుంచి S2కు చెల్లించడం జరుగుతుంది. మరి పరిశీలకుడు జనకాల మధ్య కొత్త దూరము O2 S2 అనేది ఏమవుతుందంటే ఎల్ ప్లస్ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ కాగలదు. ఏమవుతుందండి ఇది? మనకు కొత్త స్థానం ఏమవుతుందంటే ఎల్ ప్లస్ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ అవుతుంది. మరి S2 వద్ద జనకము రెండో శృంగాన్ని ఉద్గారిస్తుంది. ఇది పరిశీలకుని చేరే సమయం చూస్తే T2 ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ ప్లస్ మనకు మొత్తం ప్రయాణించిన దూరం ఎల్ ప్లస్ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్ అండి T2 అంటే. అప్పుడు ఎన్టీ నాట్ సమయం వద్ద జనకం ఎన్ ప్లస్ వన్ శృంగాన్ని ఉద్గారిస్తుంది కాబట్టి ఇది పరిశీలకుణ్ణి చేరే సమయము టీఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీ నాట్ ప్లస్ ఎల్ ప్లస్ ఎన్ ఇంటూ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్ అవుతుందండి. మరి దీని నుంచి టీఎన్ ప్లస్ వన్ మైనస్ T1 కాలాంతరంలో ఉంటే అప్పుడు ఎన్టీ నాట్ ప్లస్ ఎల్ ప్లస్ ఎన్ ఇంటూ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్ మైనస్ ఎల్ బై మనకు ఏమవుతుందంటే T1 అంటే వి ప్లస్ వి నాట్ రాసుకోవచ్చు అండి. అంటే మనకేం చేస్తున్నాం, టీఎన్ ప్లస్ వన్ అంటే ఇది, నెక్స్ట్ T1 అంటే మైనస్ మనకు ఏంటిదండి ఎల్ బై వి ప్లస్ వి నాట్ అవుతుంది. ఇక్కడ ఎన్టీ నాటు ప్లస్ ఎల్ బై వి ప్లస్ వి నాటు ప్లస్ ఎన్ ఇంటూ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ బై వి ప్లస్ వి నాటు మైనస్ ఎల్ బై వి ప్లస్ వి నాట్ అండి. ఎల్ బై వి ప్లస్ వి నాట్కు ఎల్ బై వి ప్లస్ వి నాట్కు క్యాన్సిల్ అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు ఎన్టీ నాట్ ప్లస్ ఎన్ ఇంటూ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్. పరిశీలకుడు ఎన్ శృంగాలను లెక్కిస్తాడు. ఆ పరిశీలకుడు నమోదు చేసే తరంగ ఆవర్తనానికి సమానమైన టీ ఈ విధంగా ఉంటుంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీ నాటు ప్లస్ ఎన్ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ బై వి ప్లస్ ఈ నాట్ బై ఎన్ అని రాసుకుంటున్నామండి. ఎందుకంటే ఎన్ శృంగాలను లెక్కిస్తాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం టీ ఈజ్ ఈక్వల్ టు బై ఎన్ ఉంది కాబట్టి బై ఎన్ రాసుకున్నాం, ఎన్ ఎన్ పోయింది.
ఇక్కడ ఇంటూ వన్ బై ఎన్ ఉంది కాబట్టి ఎన్ఎన్ పోయిందండి. టీ ఈజ్ ఈక్వల్ టీ నాట్ ప్లస్ విఎస్ మైనస్ వి నాట్ ఇంటూ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్. ఇందులో మనము రెండిట్లలో టీ నాట్ కామన్ తీసినామండి, వన్ ప్లస్ విఎస్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ వి నాట్ అవుతుందండి. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టీ నాట్, ఇక్కడ మనము వి ప్లస్ వి నాట్ ఇంటూ వన్ అంటే వి ప్లస్ వి నాట్ ప్లస్ విఎస్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ వి నాట్ అవుతుంది. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టీ నాట్ వి ప్లస్ విఎస్ బై వి వి ప్లస్ విఎస్ బై వి ప్లస్ వి నాట్ అవుతుంది. పై సమీకరణం విలోమ పౌనపున్యం అవుతుంది కాబట్టి దీన్ని వన్ బై టీ నాట్ అని రాసుకున్నాం. వి ప్లస్ వి నాట్ పైకి అవుతుందండి, వి ప్లస్ విఎస్ ఏమవుతుందండి కిందికి అవుతుంది. ఇక్కడ మనకి వన్ బై టీ ఈజ్ ఈక్వల్ న్యూ, వన్ బై టీ నాట్ ఈజ్ ఈక్వల్ న్యూ నాట్ అవుతుంది కాబట్టి ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ వి ప్లస్ వి నాట్ బై వి ప్లస్ విఎస్ అవుతుందండి. ఇక్కడ ఈ సమీకరణం ఏంది అని అంటే జనకము పరిశీలకుడు రెండు చలిస్తున్నప్పుడు, జనకము పరిశీలకుడు రెండు చలిస్తున్నప్పుడు. ఇప్పుడు మనకి ఏది పరిశీలకుడు ఉండండి, పరిశీలకుడు ఎటువైపు చలిస్తున్నాడు, కుడివైపు చలిస్తున్నాడు అండి, కుడివైపు చలిస్తున్నాడు. ఇక్కడ జనకం ఉంది ఎస్ వన్, ఇక్కడ ఇది కూడా ఎటువైపు చలిస్తుందండి, కుడివైపు చలిస్తుంది. అంటే న్యూ ఈజ్ ఈక్వల్ న్యూ నాట్ వి ప్లస్ వి నాట్ బై వి ప్లస్ విఎస్ అవుతుందండి కుడివైపు చలిస్తున్నప్పుడు. అదే మరి ఎడమవైపు చలిస్తే, ఎడమవైపు చలిస్తే అని అంటే అప్పుడు చూస్తే మనకు ఆ సమీకరణం ఏమవుతుందండి ఎడమవైపు చలించినప్పుడు, అంటే ఇక్కడ జనకం పరిశీలకుడు రెండు చలిస్తున్నప్పుడు, ఏది కుడివైపు తీసుకున్నప్పుడు, కుడివైపు తీసుకుంటే ధనాత్మకంగా తీసుకోవాలి, ఎడమవైపు చలిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఋణాత్మకంగా తీసుకుంటామండి. అప్పుడు ఇదేమవుతుందండి, న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ వి మైనస్ వి నాట్ బై వి ప్లస్ వి, ఏది వి మైనస్ విఎస్ అవుతుందండి, వి మైనస్ విఎస్ అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా రాసుకుంటాం. అయితే సాధారణ సమీకరణ రూపంలో రాస్తే న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ దీన్ని వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్ అని రాసుకోవచ్చండి. ఇక్కడ మనకు ఏది పరిశీలకుడు చలించే దిశను బట్టి, మరి అదేవిధంగా జనకం చలించే దిశను బట్టి మనము ఇక్కడ ప్లస్ ఆ మైనస్ అనేది రాసుకోవచ్చండి. అంటే మనకి కుడివైపు చలిస్తున్నప్పుడు మాత్రం మనము ధనాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది, అదే ఎడమవైపు చలిస్తున్నప్పుడు మాత్రం ఋణాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది అండి. ఇది జనకము పరిశీలకుడు రెండు చలిస్తున్నప్పుడు సమీకరణాలండి ఇవి. ఓకేనండి, రైట్. మనము డాప్లర్ ప్రభావ అనువర్తనాలు చూద్దామండి. డాప్లర్ ప్రభావం అనువర్తనాలు, మరి రేడార్ రేడియో డిటెక్షన్ అండ్ రేజింగ్ అను పరికరం ఈ డాప్లర్ ప్రభావం ఆధారంగానే పనిచేస్తుంది అండి. మరి శత్రు దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్, క్షిపణులు, రాకెట్స్ కదిలే దిశను కానీ వేగములను కానీ సులభంగా కనుక్కోవచ్చండి. అదేవిధంగా పోలీస్ వారు వాహనాల యొక్క స్పీడును కనుక్కోవడానికి, స్పీడును కనుక్కోవడానికి స్పీడ్ గన్ను ఉపయోగించడం జరుగుతుందండి. ఆ స్పీడ్ గన్ను కూడా ఈ ఫలితం ఆధారంగానే పనిచేస్తుంది అండి. మరి ఆ స్పీడ్ గన్ను ఎవరు కనుగొన్నారు అని అంటే బెన్ మిడ్లాక్ జాన్ బార్కర్ అండి. బెన్ మిడ్లాక్ జాన్ బార్కర్ రాడార్ని కనుగొన్నది వాట్సన్ వాట్ అండి. రాడార్ని కనుగొన్నది వాట్సన్ వాట్. మరి అదేవిధంగా వాతావరణ శాఖ వారు మేఘాల కదలికలను కానీ తుఫాన్ హెచ్చరికలను కానీ మరి ఈ ఫలితం ఆధారంగానే కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా కృత్రిమ ఉపగ్రహాల యొక్క గమనానికి కూడా తెలుసుకోవడం కోసం దీనిని ఉపయోగించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి నక్షత్రాల నుంచి వచ్చే రెడ్ షిఫ్ట్ అనేది కూడా ఈ ఫలితం ఆధారంగానే కనుక్కోవడం జరుగుతుంది అనండి. మరి అదేవిధంగా మరి శనిగ్రహం చుట్టూ ఉండే రంగుల వలయాలను కూడా గుర్తించడానికి ఈ సూత్రం ఉపయోగపడుతుందండి. మరి అదేవిధంగా హృదయ స్పందనను కూడా తెలుసుకోవడానికి అంటే ఈకోకార్డియోగ్రాఫ్లో ఉపయోగించే ఏది ఉపయోగించడం జరుగుతుందండి. ఈకోకార్డియోగ్రాఫ్లో ఈ డాప్లర్ ఫలితాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. మరి హృదయ స్పందన తెలుసుకోవడం కోసం దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది డాప్లర్ యొక్క అనువర్తనాలు అండి, డాప్లర్ ప్రభావం యొక్క అనువర్తనాలు. ఈరోజు మనము తరంగాలలో
ఏ ప్రాబ్లమ్స్ అడుగుతాడు అనే విషయాన్ని చూసి ఆ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు చర్చిద్దాం. ఫస్ట్ 0.6 మీటర్ పొడవు గల ఒక సాగదీసిన తంత్రి ప్రాథమిక కంపన రీతిలో 30 హెడ్జ్ల పౌనపున్యంతో కంపిస్తుందని పరిశీలించారు. తంత్రి 0.05 kg/m రేఖీయ సాంద్రత కలిగి ఉంటే తంత్రిలో తిర్యక్ తరంగాల ప్రసార వేగాన్ని తంత్రిలో తన్యతను కనుక్కోండి అని అడుగుతున్నాడండి. మరొకసారి సమస్యను చూడండి. 0.6 మీటర్ల పొడవు గల ఒక సాగదీసిన తంత్రి ప్రాథమిక కంపన రీతిలో 30 హెడ్జ్ల పౌనపున్యంతో కంపిస్తుందని పరిశీలించారు. తంత్రి 0.05 kg/m రేఖీయ సాంద్రత కలిగి ఉంటే తంత్రిలో తిర్యక్ తరంగాల ప్రసార వేగాన్ని మరి అదేవిధంగా తంత్రిలో తన్యతను కనుక్కోండి అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనము ఇచ్చిన వాల్యూస్ ఏందో చూద్దామండి. ఫస్ట్ సాగదీసిన తీగ పొడవు ప్రాబ్లంలో మనకు చూడండి, సాగదీసిన తీగ పొడవు L = 0.6 మీటర్స్ ఇచ్చాడండి. ఇక్కడ మనం 0.6 మీటర్స్ రాసుకున్నామండి. ప్రాథమిక పౌనపున్యం N, ఇక్కడ ఎన్ని హెడ్జ్లు అండి? 30 హెడ్జ్లు అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, 30 హెడ్జ్లు అని రాసుకున్నామండి. మరి రేఖీయ సాంద్రత మ్యూ ఎంత అండి? 0.05 kg/m అండి. ఓకేనా అండి? ఇందులో మనము మరి ఏం కనుక్కోనడు, వేగాన్ని కనుక్కోనడు కాబట్టి ఇక్కడ ఏ చూస్తే ధ్వని వేగానికి సూత్రం ఏంది అంటే V = 2NL అండి. 2NL ఇక్కడ 2 రాసుకున్నాము. ఎన్ అంటే ఎన్ని హెడ్జ్లు అండి? 30 హెడ్జు. ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 0.6 మీటర్స్ ఇచ్చాడు. 0.6 అని రాసుకున్నామండి. 2 × 30 × దీన్ని 6/10 రాసుకుంటున్నామండి. ఎందుకు 0.6 కాబట్టి 6/10 రాసుకుంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 36 మీటర్ పర్ సెకండ్ అండి. ఓకేనా అండి? ఇప్పుడు తిరగ తరంగాల ప్రసార వేగం ఎంత అంటే మనకు 36 మీటర్ పర్ సెకండ్. 36 మీటర్ పర్ సెకండ్. మరి B చూద్దాం, తీగలో తన్యత. తీగలో తన్యతకు మనకు యాక్చువల్లీ సూత్రం చూస్తే N = 1/2L√T/μ అండి. ఇక్కడ ఈ 2L ని తీసుకొస్తే 2NL = √T/μ. ఇక్కడ మనం ఏంది, ఇటు రూట్ ఉంది కాబట్టి ఇరువైపులా మనం ఏం చేస్తున్నామంటే వర్గం చేస్తున్నామండి. అప్పుడు 2NL² √T/μ² స్క్వేర్కు ఇక్కడ రూట్కు పోతుందండి. ఇక్కడనేమో 2 × 4 N² L² = √T/μ. టీని ఇక్కడనే ఉంచుతున్నాం, మ్యూనిట్ తీసుకొస్తున్నాం. T = 4N² L² μ అవుతుందండి. ఓకేనండి? ఇప్పుడు తీగలో తన్యత సూత్రం ఏంటిది? T = 4N² L² μ. ఓకేనండి? ఇక్కడ 4 రాసుకున్నాం ఇంటూ ఎన్ అంటే మనకు 30 హెడ్జ్ కదండి, 30 హోల్ స్క్వేరు. ఎల్ వాల్యూ ఎంత అండి? 0.6 అండి, 0.6 హోల్ స్క్వేరు. అదేవిధంగా రేఖీయ సాంద్రత మ్యూ ఎంత అండి? 0.05. ఓకేనండి? ఇక్కడ 4 × 30 × 32 టైమ్స్ రాసుకుంటే మనకు ఎంత అవుతుందండి? 900 అవుతుంది. ఇంటూ దీన్ని 2 టైమ్స్ రాసామండి, 0.6 × 0.6 × 0.05. ఇక్కడ 4 × 900 × దీన్ని 6/10, దీన్ని 6/10 అని రాసుకుంటే ఇంటూ 0.05. ఓకేనండి? 4 × 9 మనకు ఎంత అవుతుందండి? 36 అవుతుంది. 6 × 6 ఎంత అవుతుందండి? 36. ఇక్కడ 0.05 ఉంది కాబట్టి 5/ఏం రాసుకుంటామండి? 100 రాసుకుంటున్నాం. ఓకేనండి? ఇప్పుడు ఈ 36 × 36 × 5 క్యాలిక్యులేషన్ చేస్తే 6480 వస్తుందండి. 6480. ఓకేనండి? దీన్ని మరి బై 100 ఉంది కాబట్టి బై 100 రాసుకున్నాం. 0 0 పోయింది. మనం పాయింట్లోకి మార్స్తే ఏమవుతుందండి? 64.8 న్యూటన్స్. తీగలో తన్యత ఎంత అంటే ఏం చెప్తామండి? 64.8 న్యూటన్స్. ఇక్కడ
సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. 70 సెంటీమీటర్ల పొడవు గల ఒక మూసిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేశారు. ధ్వని వేగం 331 మీటర్ పర్ సెకండ్ అయితే గాలి స్తంభపు ప్రాథమిక పౌనఃపున్యం ఎంత? గాలి స్తంభపు ప్రాథమిక పౌనఃపున్యం ఎంత? మూసిన గొట్టం పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండండి? 70 సెంటీమీటర్లు ఇచ్చిండండి. సెంటీమీటర్లను మీటర్లోకి మారిస్తే మనకు అది 0.7 మీటర్స్ అవుతుందండి. మరి అదేవిధంగా ధ్వని వేగం v ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండండి? 331 మీటర్ పర్ సెకండ్. మరి గాలి స్తంభంలో ప్రాథమిక పౌనఃపున్యం కనుక్కోమన్నాడండి. మరి ప్రాథమిక పౌనఃపున్యం అంటే మనకేందండి? n ఈజ్ ఈక్వల్ టు v/4l. ఓకేనండి. మరి v అంటే ఎంత? 331. 4 l అంటే ఎంత అండి? మనకి 0.7. అంటే 331 ఇంటూ, ఓకేనండి, 4.7 అని రాసుకున్నాం. ఇక్కడ 0.7 తీసేస్తే బైన 10 రాసుకున్నాం అండి. అప్పుడు ఎంత అవుతుందండి? 3310/4/28. దీన్ని భాగారం చేస్తే మనకి ఎంత వస్తుందంటే 118.28 వస్తుందండి. అంటే గాలి స్తంభంలో ప్రాథమిక పౌనఃపున్యం 118.28 అండి. 118.28. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 85 సెంటీమీటర్ల పొడవున్న ఒక తెరచిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేశారు. ధ్వని వేగము 330 మీటర్ పర్ సెకండ్ అయినా గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనఃపున్యం ఎంత? మరొకసారి చూడండి. 85 సెంటీమీటర్ల పొడవున్న ఒక తెరచిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేశారు. ధ్వని వేగం 330 మీటర్ పర్ సెకండ్ అయినా గాలి స్తంభపు కంపన ప్రాథమిక పౌనఃపున్యం ఎంత? తెరచిన గాలి గొట్టం పొడవు ఎంత అండి? 85 సెంటీమీటర్లు. ఇక్కడ ధ్వని వేగం v ఈజ్ ఈక్వల్ 330 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడండి. దాన్ని సెంటీమీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే 33,000 సెంటీమీటర్ పర్ సెకండ్ అండి. తెరచిన గొట్టంలో ప్రాథమిక పౌనఃపున్యం n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి? v/2l. ఇక్కడ v ఎంత అండి? 33,000. 2 రాసుకున్నాము, ఇంటూ 85 అండి. 2లా కొట్టేస్తున్నామండి. 2 1 2 అంటే మనకి ఇక్కడ 13 ఉంటుంది కాబట్టి 2 6 12 అంటే ఇంకా 1 ఉంటుంది కాబట్టి 2 5 మనకు 10 తీసుకుంటున్నామండి. 10 పోతే మనకి ఇంకెంత? 0 ఉందండి. ఓకే, ఇక్కడ మనకు 16,500 మిగిలిందండి. 16,500/85. 85 అంటే మళ్ళీ మనం 5లో పోతుంది చూడండి. 5 అంటే 3 ఉంది, 5 ఏళ్ళ 35. మరి ఇక్కడ చూస్తే 5 15 అంటే 1 ఉంది, 5 15. ఇక్కడ 0 అంటే మనకి 3300/17. ఓకేనండి. ఇక్కడ 3300/17 మనం భాగారం చేస్తే మనకి ఎంత వస్తుందండి? 194.1 ఎడ్జ్ వస్తుందండి. 194.1 ఎడ్జ్ వస్తుంది. ఓకే అండి, ఈరోజు ఈ తరంగాలు చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దామండి. 1, తరంగము ఏమి సూచిస్తుంది? తరంగము ఏమి సూచిస్తుంది అని అడుగుతున్నాడండి. కణ స్థానభ్రంశం లేకుండా శక్తి ప్రసారమయ్యే విధమును తెలుపుతుందండి. అంటే కణాల కదలిక లేకుండా కణాలకు శక్తిని అందజేస్తుందని ఇక్కడ తెలపడం జరుగుతుందండి. అంటే యానకంలో ఏర్పడిన అలజడి వలన శక్తి ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రసారమయ్యే విధమును తెలుపుతుందండి. శక్తి ఏం చేస్తుందండి? ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రసారమయ్యే విధమును తెలుపుతుంది. మరొకసారి చూడండి, తరంగం ఏమి సూచిస్తుంది? కణ స్థానభ్రంశం లేకుండా శక్తి ప్రసారమయ్యే విధమును తెలుపుతుంది. అంటే యానకంలో ఏర్పడిన అలజడి వలన
శక్తి ఒక బిందు నుండి మరొక బిందుకి ప్రసారమయ్యే విధమును తెలపడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ నెంబర్ 2, తిర్యక్ అనుదైర్ఘ తరంగాల మధ్య భేదాన్ని గుర్తించండి అంటుండండి. ఇప్పుడు అసలు తిర్యక్ తరంగాలంటే ఏంది, అనుదైర్ఘ తరంగాలంటే వాటి భేదాలు చూద్దామండి. తిర్యక్ తరంగాలలో ప్రసారమయ్యే దిశకు లంబ దిశలో యానకంలోని కణాలు కంపిస్తాయండి. ప్రసారమయ్యే దిశకు ఏ దిశలో, లంబ దిశలో యానకంలోని కణాలు కంపిస్తాయి. ఇక్కడ చూస్తే అనుదైర్ఘ తరంగాలు తరంగ ప్రసార దిశకు, ప్రసారమయ్యే దిశకు సమాంతరంగా యానకంలోని కణాలు కంపిస్తాయి. ఇక్కడ చూద్దామండి సెకండ్ వన్, ఈ తరంగాలు విరూపణ స్థితిస్థాపక గుణకం గల ఘన పదార్థాలలో మాత్రమే ప్రసారమవుతాయి. ఇవి ఘన పదార్థాలలో మాత్రమే ప్రసారమవుతాయి, ప్రవాహులైన ద్రవ వాయు పదార్థాలలో ఇవి ప్రసరించవు. ఇందులో చూస్తే ఇదేం చేస్తుందండి, ఈ తరంగాలు అన్ని యానకాలలో ఘన ద్రవ వాయువులలో ప్రసారమవుతాయండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇందులో శృంగాలు ద్రోణులు ఏర్పడతాయండి ఈ తిరేక తరంగాల్లో. మరి ఇందులో ఏమి ఏర్పడతాయంటే సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయండి. సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి. ఇవి తిరేక తరంగాలకి అనుదైర తరంగాలకి మధ్య తేడా అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి, ఒక పురోగామి అరాత్మక తరంగాన్ని వర్ణించడానికి ఉపయోగించే పరామితులు ఏమిటి అని అడుగుతుండండి. ఒక పురోగామి అరాత్మక తరంగాన్ని వర్ణించడానికి ఉపయోగించే పరామితులు ఏమిటి. ఇందులో మరి పరామితులు ఏంటి అంటే కంపన పరిమితి ఏ అనే అక్షరం చేత సూచిస్తామండి, పౌనఃపున్యం న్యూ, ఆవర్తన కాలం టీ, తరంగధైర్యం ల్యాండా, దశ పై, తరంగ సంఖ్య కేలను సూచించడం జరుగుతుందండి. ఏంటి పరామితులు, కంపన పరిమితి, పౌనపున్యం, ఆవర్తన కాలం, తరంగధైర్యం, దశ, తరంగ సంఖ్యలను సూచించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఈ పరామితుల పదాలలో తరంగ వేగానికి ఒక సమాసాన్ని ఉత్పాదించండి. దేనికి సమాసాన్ని ఉత్పాదించమంటుండండి, తరంగ వేగానికి. ఒక ఆవర్తన కాలం టీలో తరంగం ప్రయాణించిన దూరం ల్యాండా అయితే అప్పుడు తరంగ వేగానికి సూత్రం ఏందండి, తరంగం ప్రయాణించిన దూరము బై ఆవర్తన కాలం. తరంగం ప్రయాణించిన దూరమే ఇదే బయటకంటే తరంగ ధైర్యం అవుతుంది. అంటే వి ఈక్వల్ టు ల్యాండా బై టీ. ల్యాండా బై టీ అంటే 1/T ఏంటంటే మనకి ఏమవుతుంది, న్యూ అవుతుంది కాబట్టి న్యూ ల్యాండా. దీన్ని ఒమేగా బై కే కూడా రాసుకోవచ్చండి. మరి వి ఈక్వల్ టు ఒమేగా బై కే ఎట్లా వచ్చిందనే విషయాన్ని చూస్తే, వి ఈక్వల్ టు ఆల్రెడీ మీకు ల్యాండా బై టీ తెలుసు కదండి, దీన్ని 2π గుణిస్తున్నా 2π భాగిస్తున్నా, అప్పుడు 2π λ/2πt అవుతుంది. దీన్ని మనం 2π t ✕λ/2π అని రాసుకుంటున్నాం. 2π/t ఏమవుతుందండి, ఒమేగా అవుతుంది. λ/2π ఏం సూచిస్తుంది, ఇక్కడ λ/2π 1/k ని సూచించడం జరుగుతుంది. కే అంటే ఏంటిదంటే 2π/λ అన్నట్టు. కాబట్టి v = ω/k కావడం జరుగుతుంది అనమాట. వి ఈక్వల్ అందుకని v = λ/T = ω/k రాయొచ్చండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూస్తే, మితీయ విశ్లేషణను ఉపయోగించి ఒక సాగదీసిన తంత్రిలో తిర్యక్ తరంగాల ఒడికి ఒక సమాసాన్ని పొందండి అని అడుగుతున్నాడు. మితీయ విశ్లేషణను ఉపయోగించి ఒక సాగదీసిన తంత్రిలో తిర్యక్ తరంగాల ఒడికి ఒక సమాసాన్ని పొందండి అని అంటున్నాడు. ఒకసారి చూద్దామండి. తిర్యక్ తరంగాల వేగం v, తీగలో తన్యత t, మరియు అదేవిధంగా రేఖీయ సాంద్రతలపై మ్యూలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకనే v డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ta μb అని రాసుకున్నామండి. డైరెక్ట్ ప్రపోర్షనల్ పోతే ఒక v = ఒక స్థిరాంకం వస్తుంది కాబట్టి v = kta μb అని రాసుకున్నాం. దాని సమీకరణం 1 అనుకున్నామండి. ఆల్రెడీ వేగానికి మితి తెలుసు, m0 l1 t - 1, తన్యతకు మితి m1 l1 t - 2 అండి. అదే మరి రేఖీయ సాంద్రతకు m1 l - 1 t0. ఈ మితులను తీసుకుపోయి ఈ సమీకరణం 1లో రాద్దామండి.
సమీక్ బి అంటే నీకు ఆల్రెడీ ఎం వన్ ఎల్ వన్ టీ మైనస్ వన్ కే అంటే మితిరహిత స్థిరాంకం కాబట్టి ఎం నాట్ ఎల్ నాట్ టీ నాట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని రాయలేదు నెక్స్ట్ టీ టీ అంటే మనకేంది ఎం వన్ ఎల్ వన్ టీ మైనస్ టూ మళ్ళీ ఏ ఉంది కాబట్టి ఏ రాష్ట్రం అండి అదేవిధంగా నెక్స్ట్ మ్యూ చూస్తే ఎం వన్ ఎల్ మైనస్ వన్ టీ నాటు బి రాయటం జరిగిందండి ఇక్కడ ఎం నాటు ఎల్ వన్ టీ మైనస్ వన్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ ఏ అని రాస్తే ఎంఏ అవుతుందండి ఇది బి అని రాస్తే ఎంఏ ప్లస్ బి అని రాస్తున్నామండి నెక్స్ట్ ఎల్ రాస్తే ఏ ఏది మనకి ఇదేమవుతుందండి మైనస్ బి అవుతుందండి టీ చూస్తే మనకేమవుతుందండి మైనస్ టూ ఏ అవుతుంది మరి ఎం కామ ఎల్ కామ టీ ఘాతాలను పోల్చగా ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ మైనస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుందండి ఓకేనండి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ బై టూ ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ బి ఇక్కడ ఏ వాల్యూ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ మైనస్ బి బి అంటే ఏమవుతుంది మైనస్ వన్ బై టూ ఇందులో సమీకరణం ఒకటిలో రాస్తే వి ఈజ్ ఈక్వల్ టు కే టీ కాడ వన్ బై టూ మ్యూ మైనస్ వన్ బై టూ అండి వి ఈజ్ ఈక్వల్ టు కే టీ వన్ బై టూ ఈ మ్యూ మైనస్ వన్ బై టూను బై మ్యూ వన్ బై టూ అని రాసుకోవచ్చండి అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు కే టీ బై మ్యూ ఓల్ ఆఫ్ వన్ బై టూ అని రాసుకోవచ్చండి కే అంటే రూట్ ఆఫ్ ఈ వన్ బై టూ తీసేసి మనకు రూట్ టీ బై మ్యూ అని రాసుకోవచ్చు ఇక్కడ స్థిరాంకం కాబట్టి అనుపాత స్థిరాంకం కాబట్టి కే ఈక్వల్ వన్ రాసుకుంటే వి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అంటే మనకేమడిగాడండి తిరియక తరంగాల ఒడికి సమాసం ఏంటిది అంటే ఏం చెప్తామండి వి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ నెక్స్ట్ సిక్స్త్ చూద్దామండి మితీయ విశ్లేషణను ఉపయోగించి ఒక యానకంలో ధ్వని తరంగాల వడికి ఒక సమాసాన్ని పొందండి అని అడుగుతున్నాడు ఒక యానకంలో ధ్వని తరంగాల వేగము వి అనుకుంటే ఆ యానకం యొక్క ఆయతా గుణకం బి మరియు యానక సాంద్రత ఏంటిదండి రో యానక సాంద్రత రో అవుతుంది అయితే ఇక్కడ మరి వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బిఏ రో బి ఎందుకంటే వాటి మీద ఆధారపడుతుంది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షనల్ తీసివేస్తే వి ఈజ్ ఈక్వల్ టు కే బిఏ రో బి రాసుకుంటే ఈక్వేషన్ వన్ వేగానికి మితి ఎం నాటు ఎల్ వన్ టీ మైనస్ వన్ ఆయత గుణకానికి ఎం వన్ ఎల్ మైనస్ వన్ టీ మైనస్ టూ రోకి ఎం వన్ ఎల్ మైనస్ త్రీ అండి మరి ఎన్ని తీసుకుపోయి సమీకరణం ఒకటిలో మితులను ప్రతిక్షేపిద్దామండి ప్రతిక్షేపిస్తే ఎం నాటు ఎల్ వన్ టీ మైనస్ వన్ అండి వేగానికి మరి మితిరహిత స్థిరాంకం కాబట్టి ఎం నాటు ఎల్ నాటు టీ నాటు అని రాసుకున్నాము అదేవిధంగా బి అంటే ఎం వన్ ఎల్ మైనస్ వన్ టీ మైనస్ టూ ఇంటూ ఏ మరి అదేవిధంగా రో అంటే ఎం వన్ ఎల్ మైనస్ త్రీ ఇంటూ బి ఓకేనండి ఈ విధంగా ఎం నాటు ఎల్ వన్ టీ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వన్ ఇంటూ ఎంఏ అవుతుంది కాబట్టి ఎం ఇంటూ బి ఎంబి అవుతుంది కాబట్టి ఎంఏ ప్లస్ బి అని రాసుకున్నాం ఎల్ మైనస్ ఏ మైనస్ త్రీ బి అవుతుంది టీ ఏమవుతుందండి మైనస్ టూ ఏ అవుతుంది మరి ఘాతాలను పోల్చితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ జీరో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అవుతుందండి అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ జీరో దీన్ని పోలిస్తే మనకు మైనస్ ఏ మైనస్ త్రీ బి ఈక్వల్ టు వన్ ఇక్కడ మైనస్ టూ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్ వన్ బై టూ ఓకేనండి ఆ వన్ బై టూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ జీరో అంటే ఏ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందండి మైనస్ బి మరి ఏ అంటే వన్ బై టూ ఈజ్ ఈక్వల్ మైనస్ బి బి ఈక్వల్ ఏమవుతుందండి మైనస్ వన్ బై టూ ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ కే బి వన్ బై టూ రో మైనస్ వన్ బై టూ అని రాసుకున్నామండి వి ఈజ్ ఈక్వల్ కే బి వన్ బై టూ బై రో వన్ బై టూ ఓకేనండి ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ కే బి ఓల్ పవర్ బి బై రో ఓల్ పవర్ వన్ బై టూ అని రాసుకోవచ్చు వన్ బై టూను రూట్ రాసుకుంటే వి ఈజ్ ఈక్వల్ కే అండర్ రూట్ ఆఫ్ బి బై రో కే ఈక్వల్ వన్ అంటే వి ఈక్వల్ ఏమవుతుందండి అండర్ రూట్ ఆఫ్ బి బై రో ఒకసారి సెవెంత్ క్వశ్చన్ చూద్దామండి తరంగాల అధ్యారోపణ సూత్రం ఏమిటి అంటే తరంగాలు అధ్యారోపణం చెందినప్పుడు విడి తరంగాల స్థానభ్రంశాల బీజియం మొత్తం విడి తరంగాల స్థానభ్రంశాల బీజియం మొత్తం ఫలిత తరంగపు స్థానభ్రంశానికి సమానం దీనినే తరంగాల అధ్యారోపణ సూత్రం అంటారండి
విడి తరంగాల స్థానభ్రంశం అంటే ఇదండి, వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ ప్లస్ డాష్ ప్లస్ వై అన్ను. అదే ఫలిత తరంగ స్థానభ్రంశం అంటేనేమో వై అండి. అందుకే వై ఈజ్ ఈక్వల్ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ ప్లస్ డాష్ వై అన్. ఇక్కడ వై అనేది ఏంటిది, ఫలిత తరంగ స్థానభ్రంశం తెలిపితే వై వన్ వై టూ డాష్ డాష్ వై అన్లు అనేది ఏం తెలియజేస్తున్నాయండి, విడి తరంగాల స్థానభ్రంశాలను తెలపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎయిత్ క్వశ్చన్ చూద్దామండి. ఎయిత్ ఏంటండి, ఏ నిబంధనలకు లోబడి ఒక తరంగం పరావర్తనం చెందుతుంది. ఏ నిబంధనకు లోబడి ఒక తరంగం పరావర్తనం చెందుతుందనే విషయాన్ని చూస్తే ఫస్ట్ మనకి దృఢమైన సరిహద్దు ఉండాలండి. ఏముండాలండి, దృఢమైన సరిహద్దు ఉన్నప్పుడు. నెంబర్ టూ, సరిహద్దు వద్ద అన్ని సమయములలో అలజడి స్థానభ్రంశము శూన్యమైనప్పుడు మాత్రమే. సరిహద్దు వద్ద అన్ని సమయాలలో అలజడి స్థానభ్రంశం శూన్యమైనప్పుడు మాత్రమే తరంగం ఏం చేస్తుందండి, పరావర్తనం చెందుతుంది. పరావర్తనం చెందాలంటే ఫస్ట్ మనకు దృఢమైన సరిహద్దు ఉండాలండి. నెంబర్ టూ, అన్ని సమయాలలో అలజడి స్థానభ్రంశం శూన్యమైనప్పుడు ఆ తరంగం ఏం చెందుతుందండి, పరావర్తనం చెందడం జరుగుతుంది. మరి నైన్త్ చూద్దామండి. నైన్త్ క్వశ్చన్, తరంగము దృఢ సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే పతన పరావర్తిత తరంగాల మధ్య దశాభేదం ఎంత అని అంటుండండి. అంటే ఏంది, దృఢ సరిహద్దు వద్ద పరావర్తనం చెందితే పతన పరావర్తిత తరంగాల మధ్య దశాభేదం ఎంత. మరి దృఢమైన సరిహద్దు వద్ద తరంగం పరావర్తనం చెందినప్పుడు పతన మరియు పరావర్తన తరంగాల మధ్య దశాభేదం ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలు ఉంటుందండి. ఎంత ఉంటుందండి, 180 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా టెన్త్ క్వశ్చన్ చూస్తే, స్థావర లేదా స్థిర తరంగం అంటే ఏమిటి. రేఖీయ యానకంలో ప్రసారమైన తరంగాల సరిహద్దు వద్ద సాధారణ పరావర్తనాన్ని పొంది పురోగామి తరంగం మరియు పరావర్తన తరంగాల అధ్యారోపణం చెందినప్పుడు స్థిర తరంగాలు ఏర్పడతాయండి. ఫస్ట్ మనకి రేఖీయానకంలో ప్రసారమైన తరంగాలు సరిహద్దు వద్ద సాధారణ పరావర్తనం పొంది కామ పురోగామి తరంగం మరియు పరావర్తన తరంగాలు అధ్యారోపణం చెందినప్పుడు మనకు ఇక్కడ స్థిర తరంగాలు ఏర్పడతాయండి. నెక్స్ట్ 11th చూస్తే, అస్పందన ప్రస్పందన పదాల వల్ల మీరేం అర్థం చేసుకున్నారు అనే విషయం చూస్తే, అస్పందన స్థానం స్థిర తరంగంలో కణాల కంపన పరిమితి శూన్యమయ్యే ప్రాంతాన్ని, స్థిర తరంగంలో కణాల కంపన పరిమితి శూన్యమయ్యే ప్రాంతంను అస్పందన స్థానము అంటారండి. ఏమంటారండి, అస్పందన స్థానం అంటారు. అదేవిధంగా ప్రస్పందన స్థానం చూద్దామండి. స్థిర తరంగంలో యానకంలోని కణాల కంపన పరిమితి గరిష్టమయ్యే ప్రాంతాన్ని, అక్కడేమో శూన్యమయ్యే ప్రాంతాన్ని అస్పందన స్థానం అన్నామండి, గరిష్టమయ్యే ప్రాంతాన్ని ప్రస్పందన స్థానం అంటారండి. మరి అదేవిధంగా 12th చూస్తే, ఒక స్థిర తరంగంలో ఒక అస్పందన ఒక ప్రస్పందనల మధ్య దూరం ఎంత. ఒక అస్పందన ఒక ప్రస్పందన మధ్య దూరం ఎంత. స్థిర తరంగంలో ఒక అస్పందన మరియు తర్వాత ప్రస్పందన స్థానాల మధ్య దూరం ఎంత అంటే మనకు λ/4 అవుతుందండి. ఎంత అవుతుందండి, λ/4. ఒక స్థిర తరంగంలో ఒక అస్పందన ఒక ప్రస్పందనల మధ్య దూరం ఎంత అంటే, స్థిర తరంగంలో ఒక అస్పందన మరియు దాని తర్వాత వచ్చే ప్రస్పందనల మధ్య స్థానాల మధ్య దూరం ఎంత అవుతుందంటే λ/4 అవుతుంది. నెక్స్ట్ మనకి 13th క్వశ్చన్ చూద్దామండి. సహజ పౌనపున్యం లేదా సామాన్య కంపన రీతితో మీరు ఏమి అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని చూస్తే, స్థిర బల ప్రయోగం వలన ఒక కంపించే వస్తువు చేసే కంపనాలను, స్థిర బల ప్రయోగం వలన ఒక కంపించే వస్తువు చేసే కంపనాలను సహజ కంపనాలు అంటారు. దాని పౌనపున్యాన్ని మనం ఏమంటామంటే సహజ పౌనపున్యం అంటారండి. దాని పౌనపున్యంను సహజ పౌనపున్యం అని అంటారు. మరి ఎగ్జాంపుల్ చూసినట్టయితే, కంపింపజేసిన శృతిదండం చేసే కంపనాలు, కంపింపచేసిన శృతిదండం చేసే కంపనాలు అండి. ఓకేనండి, కంపింపజేసిన శృతిదండం చేసే కంపనాలు ఈ సహజ పౌనపున్యానికి ఉదాహరణ అండి. మరి అదేవిధంగా అనుస్వరాలు అంటే ఏమిటి. 14th క్వశ్చన్ మనకి, అనుస్వరాలు అంటే ఏమిటి అంటే, ప్రాథమిక పౌనపున్యానికి
పూర్ణాంకపు రెట్లలో ఉండే ప్రాథమిక పౌనపున్యానికి పూర్ణాంకపు రెట్లలో ఉండే శబ్దస్వరాల పౌనపున్యాలను అనుస్వరాలు అంటారండి. ప్రాథమిక పౌనపున్యానికి పూర్ణాంకపు రెట్లలో ఉండే శబ్దస్వరాల పౌనపున్యాలను అనుస్వరాలు అంటామండి. మరి అదే విధంగా 15th క్వశ్చన్కి వెళ్దామండి. రెండు దృఢ ఆధారాల మధ్య ఒక తంత్రి సాగదీయడం అయ్యింది, అటువంటి తంత్రిలో సాధ్యమయ్యే కంపన పౌనపున్యాలు ఏమిటి అనే విషయాన్ని చూస్తే, రెండు దృఢ ఆధారాల మధ్య సాగదీసిన తీగ విషయంలో సాధ్యమైన పౌనపున్యాలు మనకు ఫార్ములా అయింది అని అంటే NV/2L అండి. ఇక్కడ N=1, 2, 3 తీసుకుంటే V అనేది ఏమో ధ్వనివేగాన్ని సూచిస్తే, ఎల్ అనేది ఏం సూచిస్తుంది అంటే తీగ పొడవును సూచిస్తుంది. మళ్ళొకసారి చూడండి, రెండు దృఢ ఆధారాల మధ్య ఒక తంత్రిని సాగదీయడం అయింది, అటువంటి తంత్రిలో సాధ్యమయ్యే కంపన పౌనపున్యాలు ఏమిటి అంటే, రెండు దృఢ ఆధారాల మధ్య సాగదీసిన తీగ విషయంలో సాధ్యమైన పౌనపున్యాలు ఏంటివి అని అంటే NV/2L. ఇక్కడ N=1, 2, 3 ఇక్కడ V అనేది ఏంటిదండి ధ్వనివేగం, ఎల్ అనేది ఏంటిదంటే తీగ పొడవును సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చివర మూసిన పొడవైన గొట్టంలో గాలి స్తంభాన్ని కంపింపచేస్తే సాధ్యమయ్యే అనుస్వరాలు ఏమిటి అని అడుగుతుండండి. ఒక చివర ముయ్యబడిన పొడవైన గొట్టంలోని గాలి స్తంభం విషయంలో సాధ్యమైన అనుస్వరాలకు సూత్రం ఏంటంటే 2N+1 × V/4L అండి. లేకపోతే N+1/2 × V/2L అని రాసుకోవచ్చండి. N=1, 2, 3 ఇక్కడ V అనేది ధ్వనివేగం అండి, ఎల్ అనేదేమో కంపించే గాలి స్తంభపు గొట్టంలో ఏర్పడే అనుస్వరాలు ఏముంటాయండి. గాలి గొట్టంలో ఏర్పడే అనుస్వరాలు V/4L, 3V/4L, 5V/4L అవుతుందండి. ఒక చివర మూసిన గొట్టంలో గాలి స్తంభాన్ని కంపింపచేస్తే సాధ్యమయ్యే అనుస్వరాలు ఏంటి ఏవి అని అంటే, మనకు ఒక చివర ముయ్యబడిన పొడవైన గొట్టంలోని గాలి స్తంభం విషయంలో సాధ్యమైన అనుస్వరాలకు సూత్రము 2N+1 × V/4L లేదా N+1/2 × V/2L అండి. N=0, 1, 2, 3 ఓకేనండి. V ధ్వనివేగం, ఇక్కడ ఎల్ కంపించే గాలి స్తంభం పొడవ గొట్టంలో ఏర్పడే అనుస్వరాలు V/4L, 3V/4L, 5V/4L అవుతుందండి. మరి అదేవిధంగా 17th క్వశ్చన్కి వెళ్దామండి. రెండు వైపులా తెరిచిన ఒక గొట్టంలో గాలి స్తంభాన్ని కంపింపజేస్తే సాధ్యమయ్యే అనుస్వరాలు ఏమిటి అనడండి. రెండు వైపులా తెరిచిన గొట్టంలో గాలి స్తంభం విషయంలో సాధ్యమయ్యే అనుస్వరాల సూత్రం NV/2L అండి. ఇక్కడ N=1, 2, 3 ఓకేనా. V ధ్వనివేగం అవుతుంది, ఎల్ అనేది ఏంటిదంటే గాలి స్తంభం పొడవు గొట్టంలో ఏర్పడే అనుస్వరాలకు సూత్రం ఏంటంటే, మనకు అనుస్వరాలు ఏంటి V/2L, 2V/2L, 3V/2L అవుతుందండి. ఎల్ గాలి స్తంభం పొడవు గొట్టంలో ఏర్పడే అనుస్వరాలు V/2L, 2V/2L, 3V/2L అవుతుంది. నెక్స్ట్ మనకు 18th క్వశ్చన్ చూద్దామండి. విస్పందనాలు అంటే ఏమిటి చూస్తే, ఒకే మార్గంలో ఒకే దిశలో ప్రయాణిస్తున్న స్వల్ప పౌనపున్యం భేదమున్న రెండు తరంగాలు అధ్యారోపణం చెందినప్పుడు వ్యతీకరణం జరిగి ధ్వని తీవ్రతలో మార్పు అనవసరంగా కలుగుతుంది, ఈ దృగ్విషయాన్ని విస్పందనాలు అంటారండి. విస్పందనం అంటే ఏంటిదంటే, ఒకే మార్గంలో ఒకే దిశలో ప్రయాణిస్తున్న స్వల్ప పౌనపున్యం భేదమున్న రెండు తరంగాలు అధ్యారోపణం చెందినప్పుడు వ్యతీకరణం జరిగి ధ్వని తీవ్రతలో మార్పు అనవసరంగా కలుగుతుంది, ఈ దృగ్విషయాన్ని విస్పందనాలు అంటారండి. నెక్స్ట్ 19th క్వశ్చన్, విస్పందన పౌనపున్యం కోసం ఒక సమాసాన్ని రాయండి, దానిలో ఉండే పదాలను వివరించండి. విస్పందన పౌనపున్యం N1 స్వల్ప భేదము మనకు N2 ఉంటుందండి. ఇక్కడ N1 N2లు ధ్వని తరంగాల పౌనపున్యాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా 20 క్వశ్చన్కి వెళ్దామండి. మరి డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి, ఒక ఉదాహరణ ఇవ్వండి. ధ్వనిజనకానికి పరిశీలకుని మధ్య సాపేక్ష చలనం వలన పరిశీలకుడు గ్రహించే ధ్వనిజనక పౌనపున్యములో దృశ్య మార్పు వస్తుందండి. పరిశీలకుడు గ్రహించే ధ్వనిజనక పౌనపున్యంలో దృశ్య మార్పు వస్తుంది, ఈ దృగ్విషయాన్ని డాప్లర్ ప్రభావం అంటారండి. డాప్లర్ ప్రభావం అంటే ఏంటంటే, ధ్వనిజనకానికి పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం వలన పరిశీలకుడు గ్రహించే ధ్వనిజనక పౌనపున్యంలో
दृश्य मार्पु वस्तुंदी ई दृग्विषयानी डाप्लर प्रभावं अंटामंडी मरी रैल्वे स्टेशन लो उन्न परिशीलकुनिकी स्टेशन लोकी प्रवेशिंचे रैल कूत दानी असल पौनपुण्यं कन्ना एक्कुव पौनपुण्यं तो अनिपिस्तुंदंडी रैल्वे स्टेशन लो उन्न परिशीलकुनिकी स्टेशन लोकी प्रवेशिंचे रैल कूत दानी असल पौनपुण्यं कन्ना एक्कुव पौनपुण्यं तो मनकि एं चेस्तुंदंडी इक्कड विनिपिंचडं जरुगुतुंदी ఇక్కడ లాస్ట్ 121 అండి జనగం పరిశీలకుడు ఒకదానితో మరొకటి సాపేక్షంగా ఒకే దిశలో చలిస్తున్నప్పుడు పరిశీలించిన పౌనపున్యానికి ఒక సమాసాన్ని రాయండి అంటున్నాడు ఒకే దిశలో చలిస్తున్నప్పుడు ఇక్కడ మనకు పరిశీలకుడు ధ్వనిజనకం ఒకే వైపు చలిస్తున్నప్పుడు మరి పరిశీలకుడు ధ్వనిజనకం రెండు ఒకే దిశలో ప్రయాణిస్తుంటే పరిశీలకుడు ధ్వనిజనకం వైపు ధ్వనిజనకం పరిశీలకునికి దూరంగా పోతున్నప్పుడు పరిశీలకుడు గ్రహించే పౌనఃపున్యానికి సూత్రం ఏంటిదంటే ఇక్కడ న్యూ ఇస్ ఈక్వల్ న్యూ నాట్ ఇంటూ వి ప్లస్ వి నాట్ బై వి ప్లస్ విఎస్ అవుతుందండి మరి అదేవిధంగా ధ్వనిజనకము పరిశీలకుని వైపు పరిశీలకుడు ధ్వనిజనకానికి దూరంగా పోతున్నప్పుడు పరిశీలకుడు గ్రహించే పౌనఃపున్యానికి న్యూ ఇస్ ఈక్వల్ న్యూ నాట్ ఇంటూ వి మైనస్ వి నాట్ బై వి మైనస్ విఎస్ అవుతుందండి ఓకేనండి ఇక్కడ ఈ రెండు సమీకరణాలను తెలపడం జరుగుతుంది థాంక్యూ